ప్రభు మనల్ని గడిచిన కాలమంతయు కాపాడి రక్షించి ఆశీర్వదించి దీవించి ఈ నవంబర్ మాసం మొదటి దినాన ప్రభుని స్తుతించడానికి ఆయన చూపిన గొప్ప ధన్యత కొరకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ 2023 సంవత్సరం జనవరి మాసం మొదలుకొని ఈ మాసం వరకు ప్రతి మాసము దేవుడు గొప్ప వాగ్దానముల చేత మనల్ని ధైర్యపరుస్తూ నడిపిస్తూ వచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ నవంబర్ నెలలో మొదటి దినాన ఆయన పాదముల చెంత చేరి స్తుతించడానికి ప్రార్థించడానికి ఆయన చూపిన గొప్ప ధన్యత కొరకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా అనేక మంది ప్రజలు రాబోతూ ఉండగా వారి మార్గాల్లో ప్రభు తోడయుండి సురక్షితముగా క్షేమముగా తన సన్నిధానముకు నడిపించునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పాటలు పాడుచుండగా చక్కటి స్వరములు దయచేసి పాటల ద్వారా దేవుని నామం మహిమపరచబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వాయిద్యములు వాయించు బిడ్డలకి దేవుడు కృపనిచ్చి చక్కటి సంగీతము ద్వారా దేవుని నామం మహిమపరచబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కరెంటుని సౌండ్ సిస్టమ్ జనరేటర్ని ఆపరేట్ చేయబడలకు దేవుడు కృప కలుగు చేసి ప్రతి ఆటంకము తొలగించి మేలుకరంగా సమస్తము దీవెనకరంగా మార్చు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మతో సత్యముతో ప్రభును స్తుతించునట్లుగా ఆయన మేలును ప్రతి ఒక్కరూ పొందునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవజనులు నిలిచి వాక్యం అందిస్తూ ఉండగా వాగ్దానము తెలియచేస్తూ ఉండగా శ్రేష్టమైన కృపచేత వాక్కు చేత ప్రభు నింపి బలపరుచున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తన దాసుని ముఖాంతరములో నుండి శ్రేష్టమైన విలువైన మాటలు వెలువడుచు ఉండగా వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో దేవుడు గొప్ప మారు మనసు కలుగు చేయునుగాక, అద్భుతాలు జరిగించునుగాక, ఈ రాత్రి వేళ ప్రతి ఒక్కరూ ధైర్యపరచబడునుగాక, ఆయన వాక్కు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు గొప్ప విశ్వాసాన్ని కలుగు చేయునట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరి గ్రహించగలిగిన మనస్సును వినగలిగిన చెవిని ప్రభు దయచేయునట్లుగా ఆయన మాటలతో ఆసక్తిగా విని ప్రతి ఒక్కరూ బలపరచబడినట్లుగా బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ వాగ్దాన సందేశ గుడికలో పాలు పొందుట ప్రతి ఒక్కరిని దేవుడు బలపరిచి ఆశీర్వదించి ఎందరైతే తీర్మానం చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరిని దేవుడు దీవించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామం కొరకు స్తోత్రాలు ప్రభు. గడిచిన కాలమంతా మీరు మమ్మలను ప్రేమించి ఆశీర్వదించి రక్షించి ఈ లోకం నుండి వేరుపరిచి ప్రభు నీ రెక్కల చాటున నీ సన్నిధిలో మీ నీడలో మీ కృపలో మీరు మమ్మల్ని దాచినందుకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అపారమైన మీ ప్రేమను చూచుటకు అయ్యా నాథని మిమ్మల్ని స్తుతించుటకు మీ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అల్పులు మా భాగ్యులు మా ఎడల మీ వాగ్దానము నెరవేరుస్తూ వచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఈ నవంబర్ మాసం మొదటి తేదీన మీ పాదాల చెంత చేరిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా ప్రారంభంలోనే మీరు మా మధ్యలో మహిమతో దిగి వచ్చినందుకు స్తోత్రాలు. ఈ ప్రాంగణమంతని తేజస్సుతో నింపినందుకు స్తోత్రాలు. మీ వెలుగుతో నింపినందుకు స్తోత్రాలు. మీ ప్రభావంతో దిగి వచ్చినందుకు స్తోత్రాలు. తండ్రి మీ నామనికి మహిమ తెచ్చుకొని మనం వేడుకుంటున్నాం. ఇంకను రానోయిన ప్రజలను సకాలంలో అయ్యా మీ సన్నిధానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా మహిమ తెచ్చుకోనండి. వాయిద్యములు వాయించే బిడ్డలకు మీ కృప దయచేయండి. కరెంటుని సౌండ్ సిస్టమ్ జనరేటర్ సమస్తమును మీ ఆధీనంలో ఉంచుకునే ప్రతి ఆటంకం యేసు నామంలో తొలగిపోవునుగాక, కృప కలుగునుగాక. సమస్తము దీవెనకరంగా జరిగించండి. దైవజనులు మీ పక్షమై నిలిచి శ్రేష్టమైన మధురమైన మాటలు అందించు చూడగా ప్రతి ఒక్కరికి ఆసక్తిని పుట్టించండి. గొప్ప ఉజ్జీవాన్ని కలుగు చేయండి. మీ మాటలు ఆశతో ఆసక్తితో వినుటకు ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని
మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, నీ మాట ఎంతో శక్తి కలిగినది, నీ మాట జీవం కలిగినది. నీ మాట వినుచుండగానే ప్రతి ఒక్కరికి జీవము కలుగునగాక, నీ మాట వినుచుండగానే ప్రతి ఒక్కరు బ్రతుకుదురుగాక, నీ మాట వినుచుండగానే ప్రతి ఒక్కరికి మారు మనసు కలుగునగాక, నీ మాట వినుచుండగానే ప్రతి ఒక్కరు కృంగిన వారు లేవనెత్తబడాలి, అద్భుతమైన కార్యాలు జరగాలి, ప్రతి ఒక్కరిలో గొప్ప మారు మనసు కలగాలి. నీ అమూలమైన మాటల చేత ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి తండ్రి, మీ దాసులను బలపరచండి, మీ సిలువ చాటును మరుగుపరచి శ్రేష్టమైన కృప కలిగిన వాక్కుల చేత వాగ్దానముల చేత ప్రతి ఒక్కరిని బలపరచండి. ఎందరైతే తీర్మానం చేసుకుని ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఉన్నతమైన కార్యములను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఈ వాగ్దాన సందేశకుడికి ద్వారా మీరు మాత్రమే సర్వ మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడగు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నాంద కీర్తన పాటల పుస్తకంలో నుండి కొన్ని పాటలు పడుకుంటూ దేవుని మహిమపరచు. హోసన ఆనంద కీర్తన పుస్తకంలో నుండి అమరుడు నీవు నా యేసయ్య అనే పాట పాడుకుంటూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. అమరుడవు నీవు నా యేసయ్య, ఆదియువంతము నీవేనయ్యా. అమరుడవు నీవు ఉన్నత కృపతో నన్ను నీవు కూటకే
హృదయముని కంకితం నా ప్రభుకేని మహిమాతం జల్దరు
కీర్తన పాటల పుస్తకం నుండి జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. పాట పాడుచుండగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో నిలచే తండ్రివి నీవే ప్రభు. Jeeva nayaa
స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా,
Thank you.
పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పి
పైనున్నా పాత్ర గనన్ను చే జారి పోనివ్వక శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలి పోనివ్వక
క్రీస్తులార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మరి గతించిన మాసమంతా కూడా ఆరోగ్యకరమైన సురక్షితమైన రెక్కల నీడలో ప్రభు మనల్ని మన కుటుంబాలని మన సహవాసాన్ని ప్రభు ఆయన దాచి మరొక మాసంలో మనం అడుగుపెట్టేటట్లు ఆయన కృప చూపించాడు. దేవునికి మనం కృతజ్ఞులమై స్తుతి చెల్లించబద్దులం. ఎంతోమంది ఒక నిమిషంలో ఎన్నో వేల మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ మనలో ఉన్న మంచి అంత ఘనమైనది గొప్పది కాకపోయినప్పటికీ కూడా ఆశ్చర్యకరుడైన దేవుడు తన కృపచేత మనల్ని నింపి ఆయన మనల్ని సజీవులుగా ఉంచాడు. మానిటర్స్ ఆఫ్ చేసేసి బయట బాక్సులు కరెక్ట్ చేసుకొని తర్వాత మానిటర్స్ ఆన్ చేయండి. మానిటర్స్ మొత్తం కట్ చేయండి. ఈ మొదటి దినాన్ని మనం చేయవలసింది ఏంటంటే గతించిన కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. రాబోవు దినములలో మనం పొందుకునే కృప కొరకు కూడా ప్రభుకి మనం కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. మేలులు పొందుకున్న తర్వాత మనం స్తుతి చెల్లించడం అని కాదు, కానీ ఆయన చేస్తాడు అని విశ్వసిస్తున్నాం కనుక మనం ఆయనకి కృతజ్ఞులమై స్తుతి చెల్లించ బద్దులం. మనం చెల్లించే స్తుతి ఆయనకి ప్రీతికరమైనది కనుక ఆ స్తుతి అర్పణను ఇంపైన సువాసనగా ఆగ్రాణించి ప్రభు మన ఎడల మంచు వలె కృపను కుమ్మరిస్తున్నాడు, వర్షము వలె దీవెనలను వర్షింపచేస్తున్నాడు, మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నాడు, అగ్ని వలె నిలిచి నడిపిస్తున్నాడు. ఈనాటికి మనల్ని ఆయన సజీవుల దేశములో నిలిపి ఉన్నాడు కనుక మనం ఎప్పుడు ఆయన స్తుతించడం మానకూడదు, స్తుతించడం ఆపకూడదు, స్తుతించడం మనం దాటవేయకూడదు. కనుక ఈ మొదటి దినాన మనం అనేక విషయాల నిమిత్తమై ప్రభుకి స్తుతి చెల్లించ బద్దులము. కనుక అందరూ లేచి నిలిచి కొన్ని నిమిషాలు మనం ప్రభుని ఆయన చేసిన మేలును తలంచి ఉపకారములను తలంచి ఆయనకు కృతజ్ఞత స్తుతి చెల్లిద్దాము, ఆయనను మహిమపరుద్దాం. మనకు ప్రభు ఇచ్చిన భద్రత కాపుదల ఎంతో గొప్పది, ఎంతో ఉన్నతమైంది. ఒకసారి మనల్ని మనం చూసుకుంటే మనలో ఏంటి మనల్ని కాచింది, కాపాడింది, మనల్ని భద్రపరిచింది అంటే మనలో ఏది కూడా లేదు. కానీ ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన ఉన్నతమైన కృపచేత ఉచితమైన దయచేత ఆయన మనల్ని నడిపిస్తూ వచ్చాడు. అందుచేత కొన్ని నిమిషాలు అందరూ కూడా మీరు ఎలాగా ప్రభువుని స్తుతించగలిగితే అంటే కన్నీళ్లతో స్తుతిస్తారా, ఆయనకి థ్యాంక్స్ చెప్తారా, లేక స్వరమెత్తి ఆయనను ఆరాధన చేస్తారా, ఎలాగ మీరు ఆయనకి కృతజ్ఞులై బ్రతుకుతారో, ఎలాగ కృతజ్ఞత చెప్తారో ఆ రీతిగా మీరు కృతజ్ఞత తెలియపరచండి. ప్రభు మనకిచ్చిన క్షేమము కొరకై, దీవెన కొరకై, భద్రత కొరకై, ఉన్నతమైన ఉపదేశం కొరకై ఒక్కొక్కటిగా 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 తలంచి 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 ప్రియమైన వారులరా, ఎన్నో ఉపకారాలు ప్రభు చేశాడు. మనం అన్నీ కూడా మనం లెక్కించలేము, ఎందుకంటే మనకు తెలియనివి ఎన్నో కూడా మనల్ని దాటిపోతూ ఉన్నాయి. మనకు తెలియనివి ఎన్నో ప్రభు మనకు ఉపకారాలు చేసి మనల్ని బ్రతికిస్తూ వస్తున్నాడు. మన చెంతకు రాక మునిపే ఆయన మనకు భద్రతనిస్తున్నాడు. మనల్ని మన కుటుంబాలని మనల్ని మన పిల్లల్ని ఆయన రెక్కల నెడలో దాచి ఉచితమైన కృపను ప్రసాదించి ఆయన మనల్ని నడిపిస్తున్న నాయకుడు, కాపాడుతున్న పరలోకపు తండ్రి. గనుక అందరూ నోళ్ళు తెరిచి ప్రభుని స్తుతించండి. అటు ఇటు చూసే సమయం కాదు, ప్రభుని స్తుతించండి, ఘనపరచండి, మహిమపరచండి. హల్లెలూయా, స్తుతి 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 స్తుతి. ప్రభువా మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. గొప్ప తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, 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 నీకు స్తోత్రములు. మహోపకారి, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఉన్న దేవుడా, ఉన్న దేవా, అనువాడా, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా. మాకిచ్చిన
రక్షణ కొరకానికి స్తోత్రం, మాకిచ్చిన భద్రత కొరకానికి స్తోత్రం, మాకిచ్చిన కాపుదల కొరకానికి స్తోత్రం, మాకిచ్చిన ప్రత్యక్షత కొరకానికి స్తోత్రం, మాకిచ్చిన పిలుపు కొరకానికి స్తోత్రం, మాకిచ్చిన దర్శనం కొరకానికి స్తోత్రం, మాకిచ్చిన ఉపదేశం కొరకానికి స్తోత్రం. అభాగ్యులం అయోగ్యులమైన మాకు మీరు అనుగ్రహించారు ఈ భాగ్యాన్ని, అందుకు నీకు స్తుతి చెల్లిస్తున్నాను, అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువ కృప చూపించండి, సహాయకుడా మీరు సహాయం చేయండి, సహాయకుడా మీకు స్తోత్రం. మీరు కృప చూపించండి, కృప చూపించండి నాయన, గొప్ప నామానికి మహిమ తెచ్చుకోండి. సహాయం చేయండి, సహాయం చేయండి. ప్రభువా 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 నీకు స్తోత్ర స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకూడదు, ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకూడదు. స్తుతించండి, ప్రభువుని గణపరచండి, మహిమపరచండి, గణపరచండి, ప్రభువుని మహిమపరచండి. స్తోత్ర స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. మీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా స్తోత్రములు. గొప్ప తండ్రి మహోన్నతుడా నీకు స్తోత్ర స్తోత్రం. ప్రభు కృప చూపించండి నాయన, కృప చూపించండి నాయన, బలపరచండి. మీ బాహు చాపండి, ఉన్నతమైన మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆశ్చర్యమైన మీ కార్యాలు చేశావు, ఇంకొన్ను మీరు చేయుటకు శక్తి కలిగిన సమర్థుడవైన దేవుడు నాయన. ఎన్నటికీ మమ్మల్ని మర్చిపోయేవాడవు కాదు, ఎన్నటికీ మమ్మల్ని దాటిపోయేవాడవు కాదు, ఎన్నటికీ ఎన్నటికీ మమ్మల్ని నీవు చేయుడిచిన దేవుడవు కాదు. స్తోత్రం ప్రభు. ఇదిగో మమ్మల్ని మేము మరొకసారి మీకు అప్పగించుకుంటున్నాము. కార్యసాధకముకు మీ క్రియాశక్తిని బట్టి మీరు మమ్మల్ని నడిపించండి, పోషించండి, స్వస్థపరచండి, మీరు స్పర్శించండి, సాక్షిగా వాడుకోండి. కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీకే కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ మీ నామాన్ని గణపరుస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది. అలాగే ఈ నెల 21, 22, 23 రాత్రులేమో బిషప్ హజరయ్యా స్కూల్లోను, పగలు ఈ ప్రార్థనా మందిరంలో. 21 రాత్రి, 22 రాత్రి, 23 రాత్రి బిషప్ హజరయ్యా స్కూల్లో రాత్రి సభలు జరుగుతాయి. 22 పగలు, 23 పగలు ఈ 2 రోజులు ఈ ప్రార్థనా మందిరంలో ప్రార్థనా కూడికలు జరుగుతాయి. ఉదయం కూడికలు జరుగుతాయి. 22వ తారీఖున వార్షిక కూడిక జరుగుతుంది ప్రార్థనా మందిరం ప్రారంభించిన రోజున. గనుక మనమంతా కలిసి ప్రార్థన చేద్దాము. మంచి వాతావరణం ఉండాలి, ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. దిగ్విజయముగా అనేకులకు ఆశీర్వాదకరంగా కూడికలు జరగాలి. ఏదో మనం కూడికలు ఏర్పాటు చేసుకున్నాము, ఘనంగా లక్షలాది మంది ప్రజలు వచ్చేసారని కాదు, కానీ అంతమంది ప్రజలలో ఆ సభలు ఎంతమందికి దీవెనకరంగా మార్చబడ్డాయి, ఎంతమందికి వాక్యపు తృప్తి కలిగింది, ఎంతమంది వాక్యపు ప్రత్యక్షతను చూశారు, ఎంతమంది దేవునిలో స్థిరపరచబడ్డారు. ఇవన్నీ మనం ఆశించవలసినవి, ఇవన్నీ మనం కోరుకొనవలసినవి. ఏదో మీటింగులు పెట్టేశాము, జనం ఓ కోకోలలుగా వచ్చేశారు, గ్రౌండ్ పట్టలేదు, గోడలు పగలగొట్టేశాం అనేదానికంటే కూడా వచ్చిన వాళ్ళు మేలును పొందాలి, వచ్చిన వాళ్ళు దైవ సారూప్యాన్ని చూడాలి, వచ్చిన వాళ్ళు ఆత్మీయ అంతరిక్షాన్ని పొందుకోవాలి, వాళ్ళ ఆత్మీయంగా బలపరచబడాలి. ఇది హోసనా మినిస్ట్రీస్ వారికి మాత్రమే ఏర్పాటు చేయబడే సభలు కాదు. అన్యులు రావాలి, అన్ని జనులు రావాలి, క్రైస్తవేత్తర్లు రావాలి, నాస్తికులు రావాలి, ఇంకా రాతి గుండె లాంటి హృదయం కలిగిన వాళ్ళు రావాలి. వాళ్ళని మనం రాకూడదు, అలాంటి వాళ్ళు ఎవరు ఉండకూడదని మనం అనుకోకూడదు. ఈ సభలు ఏర్పాటు చేసేది వాళ్ళ కొరకే. వాళ్ళు కూడా రావాలి, వాక్యము వినాలి, వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. ఇంకొక నా హృదయ అభిలాష ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యే బాణిలో చెప్పగలిగిన అభిషేకాన్ని సేవకుని మీద కుమ్మరించాలి. కనుక వాక్య ప్రత్యక్షత అనేది పరిశుద్ధాత్ముడు మన మధ్య నివసిస్తే కానీ అది సాధ్యం కాదు. అందుకని పామరులకే కానీ పండితులకే కానీ వాక్యం సులువుగా గుండెల్లోకి వెళ్ళగలిగేటట్లు పరిశుద్ధాత్ముడు క్రియ చేయాలి. అందుచేత మంచి వాతావరణము, అలాగే దానికి కావలసిన వసతులు, అలాగే ఆ కూడికల్లో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు, అలాగే ఆ రోజున ఆ కూడికల్లో మరి ఉపదేశం చేస్తున్న 5 మంది దైవ సేవకుల మీద దేవుని కనుదృష్టి ఉంచి కృపను అనుగ్రహించేటట్లు, ఆ రీతిగానే ఆ సభలకి కావలసిన ఆర్థిక సహాయం ప్రభు అందించేటట్లు, ఇవన్నీ మీ మనసులో మీరు పెట్టుకొని మీరు ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను.
మీరు ప్రతిదినం ఈ కూడికల కొరకు ప్రార్థించాలని నేను మీ సహాయాన్ని కోరుతున్నాను. 7వ తేదీన మీకు పాంప్లెట్స్ ఇస్తాము, అవి తీసుకుని వెళ్ళి ప్రతిరోజు ఆ పాంప్లెట్ మీద చేయబెట్టి మీరు ప్రార్థన చేయండి. నేను చెప్తున్నాను కదండి, మనం ఈ కూడికలు ఏదో ఆచారంగా పెట్టట్లేదు, మనకు డబ్బులు ఎక్కువైపోయి పెట్టట్లేదు, లేకపోతే మరొకటి ఘనత కొరకు మనం పెట్టట్లేదు. ఈ కూడికల ద్వారా వారు ఏ సంఘానికి చెందిన వాళ్ళైనప్పటికీ కూడా, ఏ సహవాసానికి చెందిన వాళ్ళైనప్పటికీ కూడా, ఈ కూడికల్లో పాలు పొందిన వాళ్ళు దేవుని యందు విశ్వాసంలో స్థిరపరచబడాలి. వాళ్ళు ఆధ్యాత్మికమైన మేలులు పొందుకునేటట్లుగా ఈ కూడికలు ఉండేటట్లు మీరు ప్రార్థన చేయాలని ఆశిస్తూ, ఇప్పుడు మనమంతా కూడా ఒక్క 2 నిమిషాలు అందరూ చేతులెత్తి ఈ కూడికల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎలాంటి ఆటంకాలు, ఆ బంధులు కానీ, ఆ గవర్నమెంట్ వాళ్ళ వలన ఎలాంటి ఇబ్బందులు కానీ, లేకపోతే స్థానికుల వలన ఇబ్బందులు కానీ, ప్రభుని ఎరుగుని వారి వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా లక్షలాది మంది ప్రజలకు అది ఎంతో ఆశీర్వాదకరంగా కూడికలు జరిగేటట్లుగా అందరూ కూడా నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దాము. చేయండి, ప్రార్థన చేయండి. మంచి వాతావరణము, అలాగే దానికి కావలసిన వనరులు, వసతులు, ఆత్మ ప్రత్యక్షత కొరకు, ఆత్మ అంతరిక్షం కొరకు అందరూ నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభు అద్భుతం చేయాలి. ఆ 3 దినములలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా కూడికలు జరిగించాలి. ఆ రీతిగా ప్రభు ఆయన బాహువు చాపెట్టేట్లుగా అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడా, మీ చేతులు సమర్పిస్తున్నాను నాయన. ఆ కూడికలు నాయన మీ నామ ఘనత కొరకు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అనేక మంది ప్రభు కూడి రావాలి. అనేక మంది ప్రభువా మీ ప్రత్యక్షతను చూడాలి, మీ ప్రసన్నతను చూడాలి నాయన. విశ్వాసమందు బలపరచబడాలి నాయన. నిరీక్షణలో నాయన నీ బిడలు స్థిరపరచబడాలి ప్రభువా. నిన్ను చూచే నేత్రాలు కలిగిన వారై మార్పు చెంది వెళ్ళేటట్లు కార్యం చేయండి. ఆ రోజులలో ప్రసంగిస్తున్నటువంటి దైవ సేవకులను మీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభు. ఒక్కొక్క సేవకుని మీరు బలపరచండి, ఒక్కొక్క సేవకుల మీద మీ దృష్టి ఉంచండి, మీ హస్తాన్ని చాపి ఉంచండి, వాక్కునివ్వండి నాయన, ప్రజలను మీరు దర్శించండి. రాతి గుండెలను కదల్చమని వేడుకొనుచున్నాను నాయన. రాతి గుండెలను బ్రద్దలు చేయమని వేడుకొనుచున్నాను స్వామి. మూర్ఖమైన మనస్తత్వం కలిగిన ప్రజలతో మీరు దర్శించి, మీరు ముచ్చటించి, మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను. కార్యసిద్ధి కలుగు చేయండి, గొప్ప దేవా మీ కార్యం చేయండి నాయన. మీ ప్రజలను మీరు ఆశీర్వదించండి. తండోపతండాలుగా ప్రజలను తీసుకొని రండి. వేల వేసి ప్రజలను కూడబెట్టండి నాయన. వేల వేసి ప్రజలు తీసుకొని రండి. మీ సత్య సువార్తను ప్రకటించండి, ఇవ్వండి ప్రభు. మీ కార్యం చేయండి, మార్గం సరళం చేయండి. ప్రతి ఆటంకం యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి ఆటంకం తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభు. మీ నామమే స్తుతింపబడును గాక, నామమే కనపరచబడును గాక, మీ నామమే హెచ్చించబడును గాక, మీ నామమే కూడికల ద్వారా మహిమపరచబడును గాక, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగును గాక, విశ్వాసులైన వారికి స్థిరపరచబడేటట్లు ఈ కూడికల ద్వారా ఆశీర్వాదం కలుగును గాక. అన్ని విధాలుగా మీరు సహాయం చేయండి నాయన. ఆర్థికంగా కూడా మీరు కృప చూపించండి. తగు వారిని మీరు లేపండి, ప్రోత్సహించండి, ప్రేరేపించండి. ఏ కొదువ లేకుండా సమృద్ధిని మీరు అనుగ్రహించండి. మీ మీద ఆనుకుంటున్నాము, మీ పేరట ఈ పని పూనుకుంటున్నాము. మీరే మాకు శక్తిని ప్రసాదించి, మీ కృపను అనుగ్రహించి, ఈ కూడికలను మీ నామ ఘనత కొరకు జరిగించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే, ఇంకొక చిన్న ప్రార్థన కూడా చేద్దాము. చాలామంది ప్రార్థన విన్నపాల కొరకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు, ప్రార్థన చేయించుకుని వెళ్ళేవాళ్ళు. చాలామంది పాపం వేదన చెందుతూ వాళ్ళు చెప్పే మాట, అయ్యా మా కొరకు ప్రార్థన చేయించండి అంటుంటారు. అయ్యా మాకు అప్పిప్పించండి అనేవారు అడగరు. అయ్యా మాకు లోన్ ఇప్పించండి అనేవారు అడగరు. అయ్యా మాకు మీరు ఫలానా సహాయం చేసి పెట్టండి అనేం అడగరు. వాళ్ళు అడిగేది ఒకటే, అయ్యా మా కొరకు ప్రార్థన చేయించండి అని అడుగుతారు. ప్రార్థన చేయించుకుంటారు, వాళ్ళకు ఆశ. ఎందుకంటే మనమంతా ప్రార్థన వీరులుగా ఒకచోట కూడుకుంటుంటాం కనుక, మనం ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడని, ప్రభు వాళ్ళకి మేలు చేస్తాడని, ప్రభు వాళ్ళకి అద్భుతం చేస్తాడన్న విశ్వాసంతో వాళ్ళు ప్రార్థన చేయించండి అని కోరుకుంటుంటారు. కనుక మనం ప్రతివేళ ప్రతి కూడికలో వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం మనకు కృప కలుగుతుంది, వాళ్ళకి విడుదల దొరుకుతుంది. కనుక మనం ప్రార్థన చేద్దాం. చాలామంది అస్వస్థతతో, మరి ముఖ్యంగా ఈ మధ్య నేను వింటున్న ఎక్కువ కేసులు ఏంటంటే, ఒకటి క్యాన్సర్, రెండవదేమో స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ అని, హార్ట్ స్ట్రోక్స్ అని, ఇలాగా
బ్లడ్ క్లాట్ అయిపోయింది తల్లో మెదడులో ఇలాంటి భయంకరమైన వార్తలు ఎక్కువగా వింటుంటాం. మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు ఇవి తరచూ రోజుకి ఇంచుమించు ఒక 8-9 కేసులను తగులుతూనే ఉంటాయి ప్రార్థన చేయించుకుని వెళ్ళేటప్పుడు. ఇలాంటివన్నీ వింటుంటే చాలా బాధగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలకి అలాగే ఉంటుంది, మధ్య వయసు కలిగిన వాళ్ళకి అలాగే ఉంటుంది. మరి ఏంటి లోపమో మనకు తెలియదు. మరి ఈ మధ్య ఎక్కువగా పెక్కి పెరిగిపోతున్న ఈ యొక్క వ్యాధులు రోగాల్ని దేవుడు తప్ప మరొకరు ఎవ్వరు కూడా అరికట్టలేరు. అందుచేత మనం చేతులెత్తితే ఆయన వైపే చేతులెత్తగలగాలి, మనం చెప్పుకోగలిగితే ఆయనకే చెప్పుకోగలగాలి. చిన్న పిల్లలండి, నాకు గుంటూరు నుంచి ఒక సహోదరి ఫోన్ చేస్తుంటుంది. వాళ్ళ మనమడికి అమెరికాలో ఉన్నాడు అనుకుంటాను, అమెరికాలో ఉంటాడు. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందంట, తల్లో. ఇలాగ చిన్న చిన్న పిల్లలకి కూడా ఇలాగ వింటుంటే పరిస్థితులు ఏమో ఎలాగ మారిపోతున్నాయి, ఏంటి ఈ వ్యవస్థ అంటే ఆరోగ్య వ్యవస్థ ఇలాగ కుంటుపడిపోతూ కౌంటర్ఫిట్ అయిపోతూ ఆయుష్యం తరిగిపోతున్న దినాలని మనం చూస్తున్నాం. కనుక మనం నేను 2 రోజుల క్రితం అనుకుంటాను అనుదిన కృపలో నేను మీకు ఒక చక్కటి చిన్న సందేశం చెప్పాను. మన దినములు లెక్కించుకోవాలి అని ఒక సందేశం చెప్పాను. మరి అలాగా 100 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆయుష్యం ఈరోజున మన చేతిలో లేదు అన్నట్టు అయిపోయింది. గనుక ఇవన్నీ మనం ప్రభుత్వం చెప్పుకొని ప్రభు దగ్గర మనం సహాయాన్ని కోరుకునవలసిన వారం తప్ప మనం ఎవరి వైపు చేతులెత్తి ఎవరి దగ్గరికి పరుగులు తీయలేము. సరే, మనమంతా ప్రార్థన చేద్దాం. ఈ వ్యాధులన్నీ నిర్మూలమైపోవాలి, నిండు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించాలి. ఇలాంటి వ్యాధులతో బాధపడే వారికి ఆదరణకర్తగా ఆయన నిలిచి స్వస్థపరిచేటట్లు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరం కూడా చేతులెత్తగలిగితే చేతులెత్తి ప్రార్థన చేయండి. అందరూ ధారాళంగా మనసార ప్రార్థన చేయండి. ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం కదా, మరి ప్రార్థన చేయకపోతే ఎలాగా? అందరం కలిసి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఓ గాడ్, నాయనా బలహీనతలతో వ్యధ చెందుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన, కార్యం చేయండి, కృప చూపించండి. గొప్ప దేవునిగా మీరు ఒక అద్భుతం చేయండి స్వామి. స్వస్థపరిచే దేవుడిగా మీరు ప్రత్యక్షం అవ్వండి. మీరు తప్ప మాకు వేరొక ఆశ్రయం లేదు. చేయండి, ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా, మీరు కార్యం చేయండి నాయన. ఏ బలహీనతలతో ఎవరు వ్యధ చెందుతున్నారో, ఎవరు మూలుగుతున్నారో, ఎవరు నీ సన్నిధిలో అంగలార్చుచున్నారో, ఎవరు నీ వైపు చేతులెత్తుతున్నారో, వారి కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి నాయన, అద్భుతం చేయండి. నా తండ్రి, ఈ మధ్య మేము తరచుగా వింటున్నా ఈ భయంకరమైన వ్యాధుల్ని యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. మీ నామమే జయము కలుగునుగాక, స్వస్థపరిచే మీ హస్తం చాపబడునుగాక. నాయనా, మీ పాదాలు పట్టుకుంటున్నాము నాయన. మాకు మనుషులు ఎవరు సహాయకులు లేరు, మాకు ఎవరు అండదండలు లేరు నాయన. మాకున్న దిక్కు నీవే స్వామి, మాకున్న ఆశ్రయము నీవే, మాకున్న ఆధారము నీవే, మాకున్నటువంటి సమస్తము నీవే ప్రభువా. మీ పాదానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. సహాయం మీరు చేసి వారిని స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా చేసి మహిమ మీరు పొందుకున్నామని యేసు నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువారిని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని అనుగ్రహించునుగాక, ఆమేన్. సారీ, రేపటి రోజున రేపు రాత్రికి మూలపాడు అనే ప్రాంతంలో, అంటే మనకి ఇబ్రహీంపట్నం దాటాక మూలపాడు ఉంది కదా, ఆ మూలపాడు మందిరంలో ఒక ప్రత్యేకమైన ప్రార్థన కూడిక ఏర్పాటు చేశాను రేపటి రోజు. ఎందుకంటే ఈ నెలలో మనకు మహాసభలు ఉన్నందుచేత కొన్ని ప్రాంతాల్లో కూడికల్ని ఆపాను, క్యాన్సిల్ చేశాను. ఏది 10వ తారీఖు కానీ, 15 కానీ, 17 కానీ, ఇవన్నీ క్యాన్సిల్ చేశాం. 24, 25 ఇవన్నీ క్యాన్సిల్ చేశాం. ఎందుకంటే మనకు మహాసభలు ఉన్నాయి, చాలా పనులతో కూడిన సభలు అవి. కనుక మరి కూటాలు పెట్టుకుంటే సాయంత్రం మధ్యాహ్నం నుంచి మేము సామాన్లు జరుపుకుని కూటానికి వెళ్ళిపోవాలి, అప్పుడు పనులన్నీ ఆగిపోతాయి. ఇది కూటం అంటే ఒక్కరితో జరిగేది కాదు, నాతో ఉన్న సేవకులు రావాలి, పిల్లలు రావాలి. మరి అందరూ మీటింగులు కానీ మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతే మరి సగవులు పనులు ఆగిపోతాయి. కనుక
ఈ నెలలో కోటలు ఆపాము. అందుచేత కొంచెం డేట్లు అటు ఇటుగా ప్రత్యేకంగా రేపు రాత్రికి అంటే 2వ తేదీ రాత్రికి మూలపాడు మందిరంలో ఒక ప్రత్యేకమైన ప్రార్థన కూడిక ఉంటుంది. 3వ తేదీ పగలు కుద్దూస్ నగర్లో ఒక ఆదరణ కూడిక. హొసన్న అనే తమ్ముడు వాళ్ళ అమ్మగారు మహిమలోనికి వెళ్ళారామె, ఆమె ఆదరణ కూడిక ఉంటుంది. ఇక 4వ తేదీ శనివారం, 5వ తేదీ ఆరాధన ఉండవల్లి ప్రార్థన మందిరంలో ప్రభు వల్ల ఆరాధన ఉంటుంది. ఇక 6వ తేదీ సావకుల కూటం సోమవారం, మంగళవారం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఇక 9వ తేదీన వైరా దగ్గర ఒక సభకి నేను వెళుతున్నాను. ఇది ముందుగా నేను 2-3 నెలల క్రితమే వాళ్ళకి డేట్ ఇచ్చినందువలన దాన్ని మార్చలేకపోయాను. 9వ తేదీ వైరా దగ్గర ఉంటుంది. ఇకపోతే క్యాన్సిల్ చేసానులేండి. ఓకే, ఇక మిగతా కూడికలన్నీ నేను ఇంచుమించుగా వాటిని క్యాన్సిల్ చేసి వాళ్ళకి వేరే డేట్లు ఇవ్వడం జరిగింది. ఈ నెలలో జరిగే ప్రాముఖ్యంగా రేపు 2వ తారీఖున కూడిక జరుగుతుంది. 9వ తేదీ వైరాలో ప్రార్థన కూడిక సభ జరుగుతుంది. ఇక మెయిన్ ముఖ్యంగా మన కూడికలు 21, 22, 23 మీరు కళ్ళలో కూడా అదే అనుకుంటుండాలి. 21, 22, 23 అంటుండాలి. మీరు బాగా ప్రార్థన చేయాలి, ఎందుకంటే మనం చాలా ఖర్చు పెట్టి చాలా కష్టపడి చాలా ప్రార్థించి చేయాల్సిన పనులు ఇవన్నీ దేవుని కొరకు. కనుక మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ నెల ఈ కూడికలన్నీ మీ మనసులో పెట్టుకుని మీరు ఎప్పుడు కూడా ఈ కూడికల కొరకు మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మంచిది, ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అది ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకు క్యాలెండర్ వస్తుంటుంది. క్యాలెండర్ దేనికి? గోడకా మనకా? మీరు చెప్పండి. గోడకా? గోడకు కాదు, మనకు. గోడకు తగిలించి ప్రతిరోజు ఒక వాక్యాన్ని చదువుకొని దాన్ని ధ్యానించుకోవడానికి, వాక్యం చదివి దండం పెట్టుకొని క్యాలెండర్కి ఇట్లా అనుకోవడానికి కాదు. క్యాలెండర్లో లేడు దేవుడు, వాక్యంలో ఉన్నాడు దేవుడు. అందుచేత ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ మనం తయారు చేసుకుంటాము. ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. మనం ప్రార్థించి చాలా రోజులుగా ప్రార్థించి దాని కొరకు ప్రయాసపడి ఏర్పాటు చేస్తాం. మన ఆత్మీయ తండ్రి దైవజనులు ఏసన్న గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకునేవాళ్ళు ఆయన. ఎక్కడికెక్కడికో ఊర్లకు వెళ్తే అక్కడ ఏమి చిన్న ఇమేజ్ దొరికినా దాన్ని తీసుకొచ్చుకునేవాడు. తీసుకొచ్చి ఇక్కడ మిక్స్ చేసేవాడు, అది అలా మిక్స్ చేయించేవాడు. కొన్నింటిలో నేను ఉండేవాడిని, నేను చూశాను కనుక చెప్తున్నాను. కొన్ని 2-3 బొమ్మలు ఇచ్చిన నా చేతికి కొన్నిసార్లు ఈ మూడింటిని ఇట్లా మిక్స్ చేసుకుని రాపో అనేవాడు. అట్లాగా నాకు కూడా అట్లా అలవాటైంది కొంచెం. అలాగ చాలా ఇంట్రెస్ట్గా ఆయన కష్టపడి కూర్చొని, అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇన్ని సదుపాయాలు లేవు, ఇంత లేదు, అప్పుడంతా మాన్యువల్గా చేయాలి. అయినా కూడా అంత ఇంట్రెస్ట్గా క్యాలెండర్ విషయంలో ఆయన బాధ్యత తీసుకొని మనకు, మన సంస్థకి, మన మినిస్ట్రీకి, మన విశ్వాసుల కుటుంబాలలో, క్రైస్తవుని కుటుంబాలలో ఈ క్యాలెండర్ ఉండాలని ఆయన ఆశించి చేసేవాళ్ళు. ఆ తర్వాత కూడా దేవుని మహాకృపను బట్టి దాన్ని అలాగే కొనసాగిస్తున్నాము. ప్రతి సంవత్సరం చక్కటి అపురూపమైన ఒక క్యాలెండర్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నట్లుగానే 2024వ సంవత్సరం కొత్త క్యాలెండర్ను కూడా మనకు అనుగ్రహించాడు ప్రభు. ప్రభుకి చప్పట్లు కొట్టి మహిమ పడద్దాం ప్రభుని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, మరి క్యాలెండర్ కూడా ఈరోజు సిద్ధపడి కొత్త బట్టలు వేసుకుని ముస్తాబయ్య మన వద్దకు వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని క్యాలెండర్ని ప్రభుకి ప్రతిష్ఠించి ప్రార్థన చేసి నేను మీకు క్యాలెండర్ చూపిస్తాను. చూడండి, వెళ్ళేటప్పుడు కొనుక్కెళ్ళండి. కింద మీకు స్టాల్లో మన సహోదరుల దగ్గర ఉంటాయి, మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి. మీకు మీరు తీసుకొని ఇంకా మీకు తెలిసిన స్నేహితులకి, మీకు కొలీగ్స్ ఉంటారు కదా ఆఫీస్లో, ఎంత భాగ్యం ఏంటి, వాళ్ళకి ఇవ్వండి. ఒక వాక్యం వాళ్ళ గుండెల్ని పట్టుకుందంటే ఒక ఆత్మను సంపాదించినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. గనుక నేను చాలాసార్లు చెప్తుంటాను, క్యాలెండర్లో ఒక వాక్యం ఎంత ప్రభావితం చేసిందనే మాట మరలా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందుచేత మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రభుని ఎరిగినా ఎరగకపోయినా ఒక క్యాలెండర్ని ఇవ్వండి.
అంటే నేను ఇదేంటో సేల్ అవ్వాలి, క్యాలెండర్ బిజినెస్ అని కాదు. ఇది బిజినెస్ చేయట్లే, మనం వ్యాపారం చేయట్లే. మనం ఎంత ఖర్చు పెట్టి చేయిస్తున్నామో ఈ వీటిని మేము ఎంతకి మీకు చేరువ చేస్తున్నామనేది మీకు తెలిస్తే మీకు అసలు మతిపోద్ది. మేము అలాగ చేయట్లే. దీంట్లో ఏదో ఆదాయం రావాలి, క్యాలెండర్లు అమ్ముకోవాలి, క్యాలెండర్లు అమ్ముకోవాల్సిన గత్యంతరం హోస్తున్న మినిస్ట్రీస్కి పట్ల దేవుడు అట్లా చేయలే. నేను మీకు సాక్షిగా చెప్పాలంటే, మేము మన ఆత్మీయ తండ్రి దైవజ్యం లేసన గారితో మేము కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు సూట్ కేసులో క్యాలెండర్లు, క్యాసెట్లు అన్నతో తీసుకుని వెళితే ఆ సంఘాల్లో ఏసన్న గారు అక్కడ క్యాలెండర్లు, క్యాసెట్లు, అప్పుడు సీడీలు క్యాసెట్లు ఉండేవి, ఫ్రీగా ఇచ్చేసేవాళ్ళు. రే అవి తీసుకుని వెళ్ళి తలా ఒకటి ఇచ్చేయండి రాని. అప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, ఇదేంటండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాకు ఫ్రీగా ఇస్తున్నారు ఏంటి అట్లా అంటే, అప్పుడు ఏసన్న గారు చెప్పేవాళ్ళు, నా దేవుడు నన్ను విస్తారంగా దీవించాడు, నా సంఘం నాకు నన్ను ప్రేమించి ఈ సేవను ప్రోత్సహించే మంచి సంఘాన్ని నాకు ఇచ్చాడు దేవుడు. నేను ఇక్కడికి వచ్చి క్యాసెట్లు అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదండి, మీకు ఇద్దామని తెచ్చాను అట్లా అంటే వాళ్ళు ఆశ్చర్యపడిపోయేవాళ్ళు. అట్లాగని మీరు సరేలే అన్న ఈ క్యాలెండర్ కూడా ఫ్రీగా ఇయ్యి అన్నయ్యా అంటారేమో. ఫ్రీగా ఇవ్వడానికి పెద్ద కార్యమే కాదు. అయితే మనకుండే బుద్ధి ఏంటంటే, పది పైసలైనా కూడా ఖర్చు పెట్టి కొన్న దాని మీద ఉన్న విలువ ఊరకు వచ్చే దాని మీద ఉండదు. అవును కదండి, 10 పైసలైనా ఖర్చు పెట్టండి, అమ్మో నాది అంటారు. అంతకు మించి అందులో ఏం వ్యాపారం ఏమీ లేకపోతే ఇంకొకటి ఏమీ కాదు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, కొంతమంది పచ్చకామెరలోళ్ళు ఉంటారు, అందుకు చెప్తున్నాను. ఇది పెద్ద భాగ్యం ఏమి కాదు గనుక దీంట్లో వ్యాపారం ఏమీ లేదు. మీ కుటుంబాలలో క్యాలెండర్ ఉండాలని, ప్రతిరోజు ఒక వాక్యం చదువుకోవడానికి అనుగుణంగా ఉండాలని చక్కగా రూపుదిద్దబడిన క్యాలెండర్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్తే ఏం బాగోదు, అంతే కదా. చేపల కూర వండుతుంటే వాసన వస్తుంది, వాసన పీలిస్తే కడుపు నిండిపోద్దా చెప్పండి, తింటే కదా కడుపు నిండేది. అందుకని వాసన బాగానే కొడుతుంది, తినండి ఇంకా బాగుంటుంది. సరేనా, ఓకే. నేను చిన్న ప్రార్థన చేసి క్యాలెండర్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఆశ్చర్యకరుడమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఈ సంవత్సరం కూడా మాకు చక్కటి క్యాలెండర్ని మీరు ఇచ్చారందుకు నీకు స్తోత్రం నాయనా. నాయనా, ఈ వాక్యం మా గుండెల్లో నేను మేము స్థిరపరచుకోవడానికి, ముద్రించుకోవడానికి సహాయం చేయండి. ఈ పేపర్ మీద వాక్యం ఎలాగైతే ముద్రించబడిందో అలాగే మా హృదయంలో కూడా ముద్రించబడాలి. ఆ వాక్యపు ఆదరణ మేము పొందుకోవాలి, ఆ వాక్యములో ఉన్న సంతోషాన్ని మేము పొందుకోవాలి, ఆ వాక్యములో ఉన్న అభివృద్ధిని మేము పొందుకోవాలి, ఆ వాక్యములో ఉన్న నీ రూపాన్ని మేము చూడగలగాలి, వాక్యములో ఉన్న ధైర్యాన్ని మేము పొందుకోగలగాలి, వాక్యములో ఉన్న సిద్ధపాటుని మేము పొందుకోగలగాలి. వాక్యము ద్వారా మీకు మేము సన్నిహితులము కావాలి, మీలో స్థిరపరచబడాలి. అలాంటి అనుభూతిని ఈ క్యాలెండర్ ద్వారా మీరు మాకు అనుగ్రహించమని, మీరు మాకు అనుగ్రహించిన ఈ క్యాలెండర్ని ప్రభు మీకే సమర్పిస్తున్నాను. నీ ప్రజలకు దీవెనకరంగా మలిచి, నీ ప్రజలకు ఆశీర్వాదకరంగా తీర్చిదిద్ది, ఈ క్యాలెండర్ ద్వారా మీ ప్రజలు వాక్యముతో స్నేహితులవడానికి సహాయం చేసి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. కృప కలుగు గాక, కృప కలుగు గాక, కృప కలుగు గాక. రక్తమే జయం, రక్తమే జయం, రక్తమే జయం. యేసు రక్తం, యేసు రక్తం. అత్యున్నతమైన కృప ఏంటంటే 4 భాషల్లో ప్రింట్ చేశాం. స్తోత్ర, ప్రార్థిస్తూ వచ్చాము. ఎందుకంటే మన సంఘాలు అన్ని రాష్ట్రాలలో విస్తరిస్తున్నాయి, అన్ని ప్రదేశాలలో ఉంటున్నాయి. మరి తెలుగు ఉండమ చెప్పని, నన్ను ఒక్క తెలుగులోనే ఉంటే ఎట్లా గాని అన్ని సంఘాల్లో ఉండేటట్లు 4 భాషలు, తెలుగు, ఇంగ్లీష్,
హిందీ కన్నడ నాలుగు భాషలు మీరు ప్రార్థించండి. రాబోయే సంవత్సరాల్లో ఇంకొక నాలుగు భాషలు కూడా ప్రింట్ అవ్వాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొకటి, ఈ క్యాలెండర్లో మీరు ఒక ప్రత్యేకతను గుర్తిస్తారు. అదేంటంటే క్యాలెండర్లో ఉన్న టైటిల్స్ అన్నీ కూడా ఒక కాన్సెప్ట్లో ఉంటాయి. మొదటిదేమో సృష్టికర్త, సృష్టికి కర్త ఆయన యెహోవానగు నేనే. మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. హల్లెలూయా. ఇది ఒక వాక్యం ఉంటుంది, దీంట్లో సృష్టికర్తగా ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ రెండవది రక్షణకర్త, స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. ఆయన రక్షణకర్తగా మనకు ప్రత్యక్షమవుతాడు. ఇక మూడవది శాసనకర్త, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ సమాధానకర్త. హల్లెలూయా. సమాధానకర్త యొక్క దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక. ఇందులో సమాధానకర్తగా ప్రత్యక్షమవుతాడు. ఇక సెప్టెంబర్ అక్టోబర్లో న్యాయకర్త. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆమేన్. ఇకపోతే లాస్ట్ది ఏంటి, నవంబర్ డిసెంబర్లో ఏమో ఆలోచనకర్త. ఆమేన్. చాలా చక్కగా రూపుదిద్దబడిన ఈ క్యాలెండర్, ఒక్కొక్క నెలలో రెండు రెండు నెలలకు ఒక పేజీ ఉంటుంది. చాలా చక్కగా దేవుడు ఈ క్యాలెండర్ని రూపుదిద్ది మనకు అనుగ్రహించాడు. అలాగే ప్రతి దినానికి కావలసిన చక్కటి వాక్కులు, వాగ్దానములు, దేవుని మాటలు ఇందులో ఉంటాయి. మీరు చదివి ఈ క్యాలెండర్ని మీకు ఉపయోగకరంగా మలుచుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను, మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. సరే, మీరు వెళ్ళేటప్పుడు, ఇప్పుడు కాదులేండి, వెళ్ళేటప్పుడు అవి తీసుకొని వెళ్ళండి. ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడు పైసలు ఏం తీసుకొచ్చుకోలేదంటే రేపు ఆదివారం ఉంటాయి, మనవే కదా, మన దగ్గర కాక ఎక్కడ ఉంటాయి ఏంటి. ఓకే, తర్వాత తీసుకోండి. మీరు తప్పనిసరిగా మీ ఇండ్లలో ఉంచుకోండి. ఈనాడు ఈ పూట నేను కొన్ని మాటలు మీతో చెప్పిన తర్వాత మనమంతా ఆరాధన చేసుకొని ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. అలాగే తలలు వంచండి, కళ్ళు మూయండి. ఆశ్చర్యకరుడమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువ, మీకు వందనాలు. నైనా గతించిన కాలమంతా మీరు ఎక్కల నెడులో మమ్మల్ని దాచి కాచి విశేషమైన కృపను అనుగ్రహించి ఈవేళ మమ్మల్ని మిమ్మల్ని స్తుతించేటట్లు చేశావు. ఇది కేవలం మీ కృపాదానం తప్ప మా ఇందు ఏమీ లేదు నాయనా. మా నడినిత్య మొదలుకి నరికాల వరకు నిక్షిప్తమై ఉన్నది నీ కృపయే. ప్రభువా, నీ ప్రేమ చేత, నీ దయచేత, నీ వాత్సల్యము చేత మేము బ్రతికి బట్టగట్టి ఉన్నామని ఏనాడు మేము మరువలేము, మరువము. ప్రభువు మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ మాసం మొదటి దినాన మమ్మల్ని సజీవులుగా ఉంచావు. ఇంచుమించు మేము సంవత్సరం ఆఖరికి వచ్చేసాము నాయనా. ఈ సంవత్సరమంతా మీరు ఎక్కల నీడలో మమ్మల్ని దాచావు, అందుకు నీకు స్తోత్రాలు. ఎన్నో వాగ్దానములను మేము స్వతంత్రించుకుంటూ వచ్చాము. మేము విశ్వసించినందుచేత వాగ్దానములు మాకు సొంతమయ్యాయి. మీ మాటలు నిరర్ధకమయ్యినవి కావు, మీ మాటలు ఎప్పుడు కూడా వ్యర్థమైనవి కావు నాయన. మాలో ఒక అర్థమును కలిగించేవి, మాలో ఒక జీవాన్ని పుట్టించే శక్తినిచ్చేవి, అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ఈవేళ మీ వాక్యంలో మేము నేర్చుకునవలసిన పాఠాన్ని, మేము నేర్చుకునవలసినటువంటి నీ సత్యాన్ని మాకు బోధించమని, మా హృదయములను తెరవండి, మా మనస్సులను తెరవండి, అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదించండి. నాయన, మాలో ఉన్న ప్రతి చీకటే కానీ ప్రభువ, ఏ అపవిత్రమైన ఆత్మయే కానీ లేక ఎలాంటి ఆటంకపరిచే అనుబంధాలే కానీ పటాపంచులగుగాక. ధారాళముగా మీ మాటలు నీ ప్రజలలోనికి వెళ్ళనివ్వండి నాయన. ఆ విధంగా మీ కార్యం చేసి నీ సన్నిధికి వచ్చిన నీ ప్రజలతో మీరు ముచ్చటించి ఏ మాట వ్యర్థం కాకుండానట్లుగా నాయనా మీరు కృప చూపించండి. నీ ప్రజలతో మీరు మాట్లాడువారు కనుక నన్ను కూడా ఒక పాత్రగా మీరు మాత్రమే వాడుకోనమని
మమ్మల్ని నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం, కూర్చుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మరొకసారి మీ అందరికీ నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని ఆశ్రయించి దీవించునుగాక. మరి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను నా సొంత జ్ఞానంతో వ్యర్థం చేయను, నా సొంత మాటలతో నేను పాడు చేసి వ్యర్థం చేయను. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో మాట్లాడని ఉద్దేశించినప్పుడు ఆయన మాటలు మీకు అవసరమగు రీతిగా, ఆయన మాటలు మీకు ఉపయోగకరముగా, మీ ఆధ్యాత్మికమైన జీవితానికి వృద్ధి కలిగేటట్లు పరిశుద్ధాత్ముని మాటలు మన మధ్య ఆయన వెదజల్లుతున్నప్పుడు వాటిని మనం ఆసక్తితో వాటిని మనం కూర్చుకోవాలి కదండి. ఆసక్తితో మనం కూర్చుకుంటే అది మనకు శక్తిని ఇస్తుంది, అది మనకు బలాన్ని ఇస్తుంది, అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది, దృష్టినిస్తుంది. కనుక దేవుని మాటలు ఎప్పుడు మనం అశ్రద్ధగా ఉండి వినకూడదు, అశ్రద్ధగా వాటిని మనం పొందుకోకూడదు. ఆసక్తిగా మాటల్లోని ఆంతర్యం ఏంటి, ఆ మాటల్లో ఉన్న అర్థం ఏంటి, ఆ మాట నాకు ఏం నేర్పుతుంది అనే ఒక ఉద్దేశంతోనే దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. చూడండి, లోకంలో పరిస్థితులన్నీ మనకు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఎటు చూసిన ఆందోళన కలిగించే వార్తలు వింటున్నాము. యుద్ధ వాతావరణం కానివ్వండి, కలతలు, కక్షలు, ఈర్ష్యలు, ద్వేషాలు, ఈరోజున ఎన్నో ఇలాంటి పరిస్థితులలో మనిషిలో ఉండవలసిన అనురాగం, బాంధవ్యం ఈరోజున తగ్గిపోతుంది, పటాపంచలైపోతుంది. గనుక ఏమవుతుంది, తల్లికి బిడ్డకి ఉన్న బంధాలు కూడా సన్నగిల్లిపోతున్న రోజులు, తండ్రికి బిడ్డకి ఉన్న బంధాలు సన్నగిల్లిపోతున్న రోజులు, భార్యాభర్తల మధ్యలో ఉన్న బంధాలు సన్నగిల్లిపోతున్న అనుభవాలు. ఈరోజును ఇలాంటి అనుభవాలన్నీ మనకు కనబడుతున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరు మనకు క్షేమం, ఎవరు మనకు క్షామం, ఎవరు మనకు తోడు, ఎవరు మనకు కీడు, ఇలాంటి సందేహాల మధ్య ఏంటో అంత అయోమయం, ఏంటి ఎవరికెవరు, ఏంటి రోజులు, ఏంటి పరిస్థితులు అనే విసుకుదల మనకు కలుగుతుంది. తప్పేమీ లేదు, ఎందుకంటే పరిస్థితులు అలాగో ఉంటున్నాయి. రాను 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 విషపూరితమైపోతున్నటువంటి వాతావరణం మనల్ని అణుముకుంటుంది, మనల్ని కృంగదీస్తుంటుంది. అయితే ఇలాంటి విసుగు చెందిన వేళలలో మనం అలాగే కృంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, ఎవరు నీకు తోడుగా ఉన్నా, ఎవరు నీకు తోడుగా లేకపోయినా, ఎవరిని నీవు నమ్మినా, ఎవరిని నీవు నమ్మకపోయినా, పరిస్థితులు ఎంత విపరీతంగా ఎంత చేదైన అనుభవాలలోనికి మారినా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నీకు కీడు చేసినా, ఎవరు నీకు ద్రోహం చేసినా, ఎవరు నీకు వెన్నుపోటు పొడిచినా, లేకపోతే ఎవరు నిన్ను గూర్చి చెడుగా మాట్లాడుకున్నా, ఎవరు నిన్ను గూర్చి చెడు ప్రచారం చేసినా, ఇలాంటి చేదైన అనుభవాలు ఎన్నైనా ఉండి ఇంతవరకు ఎన్నైనా నువ్వు అనుభవించినప్పటికీ కూడా దేవుని వాక్యం ఏమంటుందంటే, ఎవరు నీకు లేకపోయినా నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను. ఈ మాటని మీరు యెషయా గ్రంథం 65వ అధ్యాయం, యెషయా గ్రంథం 65వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుతారు, జాగ్రత్తగా మీరు వినండి. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. చాలండి, ఇక్కడ నేను మనకు విశ్వసించడానికి దేవుని వాగ్దానంగా వాక్యముగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నేనున్నాను, ఇదిగో నేనున్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగాను, కొట్ట మామూలుగా కొడతారేంటి, హల్లెలూయా. చాలా బాగుంది ఇమేజ్, చాలా బాగుంది. చిన్నపిల్లడు నడకలేసేటప్పుడు జంకుతాడు, పడిపోతానేమో అంటే ఆయన చూడండి చేతులు పట్టుకొని రా రా దా 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 రా 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 ఏంటి అట్లాగే పిలుస్తాం కదా.
ఎందుకంటే భయపడకరా, నేను నన్ను రా, నేను నన్ను పట్టుకో అట్లా. ఆడేవో పాప అడుగడుగు అడుగడుగు తడబడుతుంటాడు, ఆయనేమో చిరునవ్వుతో పిలుస్తుంటాడు. ఆయన ఉన్నంతకాలం మనకేం కాదు, ఇక అంతే. స్తోత్రం కలుగుగాక. మంచిది. ఇక్కడ నేనున్నాను నిజమే, ఏ నరములాడుతున్న ఏ నరుడు కూడా మనతో అంతం వరకు ఉండేవాడు కానీ కాదు. ఏ వ్యక్తి కూడా మనతో శాశ్వత కాలం నిలిచిపోయే వ్యక్తులు లేరు. ఎప్పుడు ఎవరు విడిచిపెడతారో, ఎప్పుడు ఎవరు దూరమైపోతారో, ఎవరు ఎప్పుడు కీడు చేస్తారో, ఎవరు ఎప్పుడు మేలు చేస్తారో, ఎవరు గుండెల్లో ఏం కుంపట దాచబడి ఉందో, ఎవరి గుండెల్లో ఏ విషయం దాచబడి ఉందో, ఎవరి గుండెల్లో ఎంత ఈర్ష గూడు కట్టుకొని ఉందో మనకు తెలీదు. మనమేమి దేవుళ్ళం కాదు కదా, మనకు తెలీదు. అయితే దేవుడు చెప్తాడు, వాళ్ళ సంగతి విడిచిపెట్టాయి, వాళ్ళ సంగతి విడిచిపెట్టి ఊరకనే వాళ్ళని తలంచుకొని వాళ్ళిటి చేశారేంటి, వీళ్ళిటి చేశారేంటి, నేను ఇంత ప్రేమించాను, నేను ఇంత సహాయం చేశాను, నేను ఇంతగా వాళ్ళని దగ్గర చేర్చుకున్నాను, వాళ్ళు నాకు కీడు చేశారేంటి, వాళ్ళు నాకు అది చేశారేంటి, ఇది చేశారేంటని వాళ్ళని గురించి తలంచుకొని నువ్వు కృంగిపోయేది ఎందుకు? నేనున్నాను, ఇదిగో నేనున్నాను, ఇదిగో నేనున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, మనం నమ్మడానికి నమ్మదగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. మనం ఆనుకోవడానికి ఆధారమైన వాడు ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. మనం విశ్వసించడానికి మనకు ఆధారం ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. మనం పూర్ణంగా మన జీవితాన్ని ఏది దాచుకోకుండా చెప్పుకొనుటకు నమ్మదగిన దేవుడు ఆయనే, ఇంకెవరికి మనం చెప్పుకోలేము. గనుక ఆయన ఉన్నాను, నేనున్నాను అని చెప్తున్నాడు. ఇక ఈ సంవత్సరాంతంలో ఈ 11వ నెలలో ఒక ఈ వాగ్దానాన్ని మనం విశ్వసించి ప్రార్థన చేసుకొని ఆయన మనకున్నాడు అనే ధైర్యంతో ఇక సంవత్సరాలని సముద్రాలని దాటేయాలి మనం. హల్లెలూయా. ఇది ఎన్నో సంవత్సరం, 2023 ఇట్లాంటి ఈ 23 సంవత్సరం లాంటి సంవత్సరాలని, ఎన్ని సంవత్సరాలైనా, అది 73, 67, 97 ఎన్నైనా, ఎన్ని సంవత్సరాలనైనా మనం ఈ మాటతోనే దాటేయాలి. ఏ మాటతో? ఏ మాటతో? ఎవరో ఉంటారు నాతోనని కాదు, ఎవరో వస్తారు నాతోనని కాదు, ఎవరో నా కొరకు చేస్తారని కాదు. ఎవరు చేసినా, ఎవరున్నా, ఎవరు ఉండకపోయినా, ఎవరు ఎలాగైపోయినా, మేలు చేసినా, కీడు చేసినా, ఏమైనా చేయని మనకు వాళ్ళతో కాదు, నా దేవుడు నాతోనుంటానన్నాడు. నా దేవుడు నేనున్నాను అన్నాడు. ఆయన ఉన్నాడు గనుక నేను సాగిపోవడమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఇంకా మనం సందేహించవలసిన అవసరం లేదు, మనం కృంగిపోవలసిన అవసరం. ఎవడు ఏం చేసినా విడిచిపెట్టేసి నా దేవుడు ఉన్నాడు అంతే. ఆయన ఏమన్నాడు? నేనున్నాను అన్నాడు. ఆయన ఉన్నాడు గనుక వీళ్ళతో నాకేంటి, వీళ్ళతో నాకేంటి గొడవ, వీళ్ళతో నాకేంటి మనస్పర్ధలు, వీళ్ళతో నాకేంటి దిగులు, ఇక అవన్నీ పక్కన పెట్టి మూటగట్టి కాళ్ళలో వేసి తొక్కిపెట్టి ఆ కెద్రును వాగులు పడేసి మనం ఏసయ్యతో, ప్రభువా నీ ఉన్నావు నాతో, వచ్చేస్తాను పద అని వెళ్ళిపోవడమే. స్తోత్రం. ఒకవేళ మనసును వేధించే బాధలు ఉండొచ్చు, గుండెను కృంగదీసే వ్యధలు ఉండొచ్చు, శరీరాన్ని కృంగదీసే వ్యాధులు ఉండొచ్చు, మనసును చికాకు పరిచేసే పరిస్థితులు ఒకవేళ మనల్ని మేఘం వల్ల ఆవరించి ఉండవచ్చు. ఆ పరిస్థితులన్నింటినీ ఛేదించుకొని మనం ఇదిగో ఈ 1వ నవంబర్ మనం బయటికి రావాలి. మరి ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో నాకు తెలీదు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు చెప్తున్నాడో నాకు తెలీదు. మరి ఎవరి గుండెకు ఈ మాటలు కావలసి ఉన్నాయో, ఎవరి హృదయానికి ఈ మాటలు కావలసి ఉన్నాయో, ఎవరి జీవితానికి ఈ మాటలు కావలసి ఉన్నాయో నాకు తెలీదు. నిశ్చయముగా ఈ మాటలు కావలసిన వారితోనే నిశ్చయంగా ప్రభు చెప్తున్నాడు, నీవు కృంగిపోవలసిన అవసరం లేదు, నువ్వు అధైర్యపడిపోవలసిన అవసరం లేదు, ఎవరు ఏదో చేశారని దిగులతో నువ్వు ఒగ్గబట్టి నీ శరీరాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవలసిన అవసరం లేదు. ప్రభు నీతో చెప్తున్నాడు. ఒకవేళ నేను కన్నవాళ్ళు కొన్నవాళ్ళు ఉన్నవాళ్ళు, నీ తోబుట్టువులు నీ తల్లిదండ్రులు నీకు దూరమైపోయినా ప్రభు నీతో చెప్తున్నాడు, నేనున్నాను, నేనున్నాను. ఏ ఎలా ఉన్నాడు ఆయన అనేది ఒక 2-3 మాటలు నేను చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మీకు కావలసినవే చెప్తాను, టైం ఉంది కదా, విస్తారంగా చెప్పుకుంటామని కాదు, కావలసిన పాయింట్స్, కావలసిన మాటలు మాత్రమే జ్యూస్ మీకు ఇస్తాను. అది తీసుకొని మీరు శక్తి పొందుకుంటే చాలు.
ఓకే ఆయన ఏమై ఉంటాడు, ఆయన మనలో మనతో ఎలా ఉంటాడు, ఏమై ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు అనేది ఒకటి రెండు మూడు మాటలు నేను మీతో చెప్తాను. ఇప్పుడు మీరు జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతారు, ఆ మాటలు వినండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, అగ్ని ప్రాకారముగా ఉందును, స్తోత్రం కలుగునుగాక. ఇంకా నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఆయన నేనున్నాను అన్నాడు కదా, ఏమై ఉన్నాడు ఆయన అంటే మన చుట్టూ అంట అగ్ని ప్రాకారంగా ఉంటాడంట. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజున మన చుట్టూ ఎన్ని అవాంతరాలు, అభ్యంతరాలు, ఆటంకాలు మనల్ని ముంచాలని, మనల్ని కృంగదీయాలని, మనల్ని పడదోయాలని, మనల్ని ఖతం చేయాలని కంకణం కట్టిన కఠినాత్ముల చేతుల కత్తుల్లాగా ఉన్నప్పటికీ నా దేవుడు అంటాడు, మీరేం భయపడబాకండి, నీ చుట్టూ నేను అగ్నిలాగా ఉన్నాను, ఏది మీ దగ్గరికి రానే రాదు, ఏది మిమ్మల్ని ముట్టుకొని ముట్టుకోదు, ఏది మిమ్మల్ని సమీపించదు. ఒకవేళ మీ కనులకు కనబడుతూ ఉండవచ్చు, మీ కనులకు అవి శక్తి కలిగినవిగా కనబడుతూ ఉండవచ్చు. చూడండి, మీ చుట్టూ ఒకవేళ అలాంటి పరిస్థితులే అలుముకొని ఉండవచ్చు, కానీ మీ చుట్టూ కనబడుతున్న అలుముకొని ఉన్నవి ఏవి కూడా మిమ్మల్ని భయపెట్టేవి, మిమ్మల్ని కలవరపరిచేవి, మిమ్మల్ని కృంగదీసేవి, మిమ్మల్ని కన్నీళ్ళు పెట్టించేవి, మీ కంటికి కనబడుతూనే ఉన్నా అవి మాత్రం నిన్ను ముట్టలేవు, అవి నిన్ను ముట్టనివ్వను, అవి నీ దగ్గరికి చేరనివ్వను, అవి నిన్ను కృంగదీయలేవు, వాటి వలన నీకు ఏ హాని కలగదు. ఎందుకంటే నేను మీకు ఒక అగ్ని ప్రాకారముగా ఉన్నాను. నేను చిన్నప్పుడు నేను విన్న మా పంతులు గారు చెప్తుంటే విన్న ఒక కథ, ఇది వాస్తవం కాదు కథ, ఏంటంటే ఒక చీమకి ఒక ఈగకి పోటీ పడిందంట. ఒక చీమకి ఒక ఈగకి ఏంటి, ఎందుకంటే రాజుగారి పల్లెంలో తినుబండారాలు చూసి ఈ చీమ ఉంది కదా, ఈ చీమ ఆ తినుబండారాల దగ్గరికి వెళ్తూ ఉందంట. ఈగేమో చీమ కంటే ముందెళ్ళిపోయి తినేస్తుందంట. అప్పుడు ఈ చీమకి చాలా జ్ఞానం అండి, బైబిల్లో కూడా రాయబడి ఉంది, సోమరి ఏనుగు దగ్గరికి వెళ్ళి అది ఇంతలా ఉంది కదా ఏనుగు, అందుకని జ్ఞానం నేర్చుకో అని రాసిందా? లేదు. అది ఏనుగు ఇంతలా ఉంది కానీ దానికి బుర్రకాయ లేదు, మెదడు లేదు దానికి. కానీ చీమకి చాలా చిన్నదే, కానీ దాని తెలివి చాలా గొప్పది. అందుకే సోమరి నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. ఈ చీమ ఆలోచించింది, నేను వెళ్ళేసరికి ఏగెళ్ళిపోయి తినేస్తుంది అని చెప్పి ఈ చీమ ఎలాగా ఒక ప్లాన్ వేసిందంట. ఈగను పీల్చి అడిగిందంట, ఏంటి నేను ఎల్లక మునిపి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే, ఈగనిందంట, మరి అంతే మరి ఇట్స్ మై స్టైల్ అనిందంట. ఈగకి బడా ఎక్కువ కొంచెం కదా. అప్పుడు ఈ చీమనిందంట, ఏంటి నీకుండే ఘనత ఏంటి, నాకు లేని ఘనహీనత ఏంటి, నేను నీకంటే గొప్పదాన్ని అని మాట పెరిగి ఇక ఈ చీమకి ఈ ఈగకి పోటీ వచ్చిందంట. అప్పుడు ఈ చీమ చెప్పిందంట, నువ్వు గొప్ప నేను గొప్ప తెలుసుకుందాం అని చెప్పి ఒక నిప్పు కొరువు చూపించి ఈ చీమనిందంట, వెళ్ళి ఎవరు ఆ నిప్పు కొరువును తాకేసి వస్తారో వాళ్ళు గొప్ప అనిందంట చీమ. చాలా చిన్న ఆలోచన, చాలా చిన్న చీమ, పాపం పెద్ద ఈగ ఇంతలా ఉన్నది ఏం ప్రయోజనం చెప్పు. పాపం ఆవేశంతో ఊగిపోయి మాట కంప్లీట్ కాకపోయినా వెళ్ళి ఆ నిప్పు కొరువు మీద వాలిందంట, ఈరోజు దాకా రాలేదంట. అది వాలింది ఎక్కడా? అందుకే ప్రభు అంటాడు, మిమ్మల్ని భయపెట్టేవి, మిమ్మల్ని కలవరపరిచేవి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి, మీకు మనశ్శాంతి లేకుండా చేసేవి, మీ హృదయంలో కుంపటలాగా నిలబడి మీకు ఎప్పుడు దిగులు పుట్టించేవి, ఒకవేళ మీ కనుల ఎదుట కనబడుతుంటే మీరు వాటిని చూసి మీరు బంబెలెత్తిపోతున్నారేమో, వాటిని చూసి మీరు భయపడిపోతున్నారేమో, మీరు భయపడకండి. నేనున్నాను. నేను లేకపోతే కదా మీరు కన్నీళ్ళు పెట్టాలి, నేను లేకపోతే కదా మీరు ఆధారపడాలి. ప్రభువా నువ్వు ఏమై ఉన్నావా అంటే, నేను మీకు నేను మీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, మీ మధ్య నేను నివాసినై మహిమకు కారణముగా ఉందును.
నిన్ను చూసిన ప్రజలు మనల్ని చూసిన ప్రజలు అనుకుంటారంట వాళ్ళ మధ్యలో వాళ్ళ దేవుడు ఉన్నాడు, వాళ్ళ మధ్యలో దహించు అగ్ని ఉన్నది, ఆ ప్రజలు గొప్ప ప్రజలు, ఆ ప్రజలు ఆశీర్వదించబడిన ప్రజలు, వాళ్ళకి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, వాళ్ళ దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు, ఇలాగా మహిమకు కారణమవుతాడంట ఆయన. స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన వారలారా, మనమేమో అల్పమైన మనసుతో ప్రతి చిన్నదానికి కలవాటు పడిపోతాం. వాస్తవంగా మనుషులం కదండి, మనసు ఉంది కదా మనకు. అందుకని చిన్న చిన్న వాటికి కూడా దీర్ఘంగా ఆలోచించి దెబ్బతినేస్తాం, దీర్ఘంగా ఆలోచించి కృంగిపోతుంటాము. ఏం జరుగుతుందో అనే ఆందోళన మన మనస్సును వేధిస్తుంటుంది. చూడండి, ఇస్రాయేల్ చరిత్రలో మీరు చాలాసార్లు చదువుతారు, ఇస్రాయేలు ఐగుప్తులో నుంచి వస్తున్నప్పుడు ఈ ఐగుప్తీయులు ఇస్రాయేలీని ఒక పట్టణం విడిచిపెట్టల, వాళ్ళు ఏదో లేవాళ్ళు వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోతారు అంటున్నారు. ఏదో వాళ్ళు వాళ్ళు బతుకోవాలి బతుకుతారు, వాళ్ళు సావాళ్ళు చేస్తారు, మనకి ఎందుకు వచ్చిన గొడవ? ఏదో ఇంతకాలం మన దగ్గర ఉన్నారు, చాకరీ చేశారు, ఇటుకలు కాల్చారు, లెక్క చెప్పారు. ఈరోజు ఏదో వాళ్ళు దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాలనిపించింది, వెళ్ళిపోని అంతే కదా అని ఒక పట్టణం విడిచిపెట్టలేదండి. ఈ ఇస్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరి వాళ్ళు వస్తుంటే ఎంటబడ్డారు. ఆ ఎంటబడ్డ వాళ్ళని చూస్తుంటే మనాళ్ళకి ఎట్లా అనిపించిందంటే, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంటికూడు బంతికూడు జడతదేమో, చెప్పదెబ్బ గోడ దెబ్బ తగలుతుందేమో, ఇటు కాకుండా మనం నిలిచిపోతామేమో, ఏంటిది అనే సందేహాల మధ్య అడుగులు వేస్తానే పాటలు పాడుతూనే ఉన్నారు. బాగా మనకు వెన్ను తట్టి ధైర్యాన్ని ఇచ్చే మాట ఏంటంటే, వాళ్ళు దగ్గర దగ్గరకు వచ్చేస్తున్నారు, ఐగుప్తీయులు దగ్గర దగ్గరకు వచ్చేస్తుంటే ఇస్రాయేలీలకేమో గుండె చప్పుడు పెరిగింది, బీపీ రేజ్ అయిపోయింది, గుండె గుప్పెట్లోకి వచ్చేసింది. వాళ్ళని చూస్తే నిద్ర పట్టట్లే, వాళ్ళని చూస్తే ఏమో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లే. అప్పుడు వీళ్ళు కలవరాలతో నింపబడిపోయి ఇక అయిపోయింది మన పరిస్థితి, వాళ్ళు గుర్రాలు రథాలు ఈటెలు అవి ఘనంగా ఉన్నాయి, ఇంత గొప్ప జనసం ఇంత గొప్ప సైన్యం మనల్ని చేరలేదా ఏంటి అని వాళ్ళల్లో అధైర్యం ప్రారంభమైంది, కృంగుదల ప్రారంభమైపోయింది. అప్పుడు ఆశ్చర్యంగా మనం లేఖనాల్లో చదివితే, మీరు ఆ మాటను చదవండి చాలా చక్కగా ఉంటుంది, నిర్గమాకాండం 14:19-20 వాక్యాలు చదువుతారు, వినండి. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన ఇశ్రాయేలీల సమూహానికి ముందుగా నడుచుస్తున్నటువంటి దేవదూత వారి వెనుకకు పోయి, చూసారండి, వారి వెనుకకు పోయి వారిని వెంబడించే వారిని, అంటే ఇశ్రాయేలీల ప్రజలకి ఒక ముందు ఒక దేవదూత నడుస్తుందంట. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి, స్తోత్రం కలుగునుగాక. మీరు చెప్పండి, ఇశ్రాయేలీల సమూహానికి ముందుగా నడిచింది ఎవరు? నాకు వినిపించాల, గట్టిగా చెప్పండి. గన్మ్యాన్లా, మిలిటరీ వాళ్ళ, లేకపోతే బొచ్చు కుక్కలా, లేకపోతే నాటు కుక్కలా? వాళ్ళు ముందు నడిచింది ఏంటి? దేవుని దూత. స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధన కాలంలో ఎక్కడైనా యెహోవా దూత అని ఉన్న చోటల్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఏం జరిగిందో తెలుసా? ఇక్కడేమో ఇస్రాయేలీలు వెళ్తున్నారు, బిడ్డ బీరకాయ గొడ్డు గోదా ఇల్లు వాకిలి మూట ముల్లి మొత్తం నెత్తి మీద పెట్టుకొని బతుకు జీవుడా బతుకు దేవుడా అని పాపు వాళ్ళేమో వెళ్ళిపోతామన్నాయినా, ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి, కన్నీళ్ళన్నీ తొలగిపోతాయి, బాధలన్నీ తొలగిపోతాయి, ఇకనైనా నెమ్మదికి బతుకుతామని వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు బతుకేంత బతకనివచ్చుగా. వీళ్ళు ఎంటబడ్డారు, ఎట్ట బతుకుతారో చూస్తాంరా, ఎట్ట ఉంటారో చూస్తాంరా మీ అని వాళ్ళ మాటలు నేను చెప్పేది ఏముంది. వస్తుంటే ఏం జరిగింది? వచ్చేసారా, దగ్గరకు వచ్చేసారా బాబు, ఇక పై పడిపోతారా అనుకుంటున్నంతలో వీళ్ళకి ముందు నడుస్తున్న దేవదూత అంట వాళ్ళు వెనకకు వెళ్ళిపోయిందంట. మీకు అర్థమైందా? వాస్తవంగా మన మట్టి బుర్రతో ఆలోచిస్తే మనం ఇంకా కంగారైపోతాం మనం. ఓ అమ్మ ఇదేంటి, వాళ్ళు వస్తున్నారు అనుకుంటే ఇప్పుడు మన ముందు నడుస్తున్న దేవదూత కూడా వెనక్కి వెళ్ళిపోయిందంటే అర్థమేంటి? మన దేవదూత కూడా భయం వేసిందేమో. మన మట్టి బుర్ర ఎట్లా ఆలోచిస్తుంది? అవును కదా, మనల్ని నడిపించే వాళ్ళు ఉన్నట్టుగా ఉండి మనకు దూరం అయిపోతే మనకి ఎట్లా అనిపిస్తుంది? నా అనుభవం చెప్పనా, యేసన్న గారు మహిమలో ప్రవేశించిన తర్వాత ఇంత ప్రసంగం చేసేస్తున్నాం, ఇంత గొప్పగా మాట్లాడేస్తున్నాం, మాకు కూడా ఒక క్షణం గుండె అలా నింది. ఎందుకంటే అప్పటిదాకా మేము తండ్రి చాటు బిడ్డలాగా పెరిగాము,
అప్పుడు దాకా మాకు ఏం తెలియదు. ఏమొచ్చినా ఆయన చూసుకునేవాడు, ఏమొచ్చినా ఆయన చేసుకునేవాడు. ఏదో మమ్మల్ని రెక్కల నీళ్ళు పెట్టుకున్నట్లుగా, ఒక తండ్రి కదా బిడ్డల్ని పోషించినట్లుగా అన్నీ వివరించి చెప్పుకుంటూ, ఒరే ఇది చేయండిరా అంటే అది చేసేవాళ్ళమే, ఒరే ఇది చేయండిరా అంటే అది చేసేవాళ్ళమే. అంతకు తెలిసేది కాదు. ఇప్పుడు ఒక్కసారిగా నడిపించే నాయకుడు అలాగ దూరం అయిపోయేసరికి ఏమైపోయింది, అమ్మా ఇంకేముంది అనుకుంటే అసలు రంగం అప్పుడే స్టార్ట్ అయింది. స్తోత్రం కలుగును గాక. మేమేమనుకున్నాం, నడిపించేవాడు దూరం అయిపోయాడు, మన పరిస్థితి ఏంటి అంతే కదండి. మనం ముందు అప్పుడు దాకా మాట్లాడుతూ, అప్పుడు దాకా మనంతో పలకరిస్తూ, అప్పుడు దాకా మనకు అన్ని ఆలోచనలు ఇస్తూ, అన్నీ మనకు సహాయం చేస్తూ, మనకు ఆప్తులుగా ఉన్నవాళ్ళు మనకు కొంచెం దూరం అయిపోతే మన గుండె చొప్పుడు ఏమైపోద్ది, ఏమైపోద్ది, వేగమైపోద్ది, ఇక మనం భయపడిపోతాము. అలాగే ఇశ్రాయేలీయులు కూడా అప్పటిదాకా వాళ్ళు ముందు నడుస్తున్న దేవుడు, ముందు నడుస్తున్న దేవదత్త వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళు ముందు నడిచేది ఎవరు, వాళ్ళు కంగారు పడిపోయారు. అయ్యో బాబోయ్, ఇప్పుడు దాకా దేవుడు మనతోనే ఉన్నాడు అనుకున్నాము, ఇప్పుడు దేవుడు కూడా చేయి విడిచిపెట్టేస్తే మన పరిస్థితి ఏంటి. ఈ మట్టి బుర్ర ఆలోచించే ఆలోచనలు ఇట్లాగే ఉంటాయి. దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలోచనలు ఏమో ఉన్నతంగా ఉంటాయి. నేను అనుదిన కృపలో పోయిన వారంలో చెప్పానండి వాక్యం, మన ఆలోచనలు వేరు అనే టైటిల్ మీద చెప్పాను. దేవుని ఆలోచనలేమో గొప్పగా ఉంటాయి, మన ఆలోచనలేమో అల్పంగా ఉంటాయి కదండి. దేవుని ఆలోచనలేమో ప్రపంచమంతా తెలియాలి అన్నట్లుగా ఉంటాయి, మనకేమో చర్చిలో సాక్ష్యం చెప్తే చాలు అనుకుంటాం మనం. మన బుద్ధులన్నీ ఇట్లాగే ఉంటాయి. దేవుడేమో ఆకాశానికి ఎత్తాలనుకుంటాడు, మనమేమనుకుంటామంటే వద్దులే ప్రభువా, నేను మా ఇల్లు ఎక్కితే, మా మిద్ది మీద నిలబడితే చాలే ప్రభువా అనుకుంటాం. దేవుని ఆలోచనలు గొప్పవు కదండి. అందుచేత మనం అది రీచ్ అవ్వలేము. మనమేమనుకుంటాం, అయిపోయింది నా పరిస్థితి, దేవుడు కూడా నా చేయి విడిచిపెట్టేశాడు, డాక్టర్లు కూడా నా చేయి వదిలి పెట్టేశారు, ఇక సమాప్తమేను, సమాధి అని శరణ్యం, సమాధియే శరణ్యము అని మనం అనుకుంటుంటే కాదు కాదు. ఈ ముందు నడుచుచున్న ఈ దేవదూత వెనక్కు వెళ్ళి ఆ వెనుక వీళ్ళకి ప్రకాశిస్తూ వచ్చిందంట. స్తోత్ర కలుగుగాక. ఏ ఎందుకు వెనక ప్రకాశించింది అనంటే, వీళ్ళు ముందుకు వెళుతున్నారు, వెనక శత్రు వస్తున్నాడు, ఈ ముందు వెళుతున్న తమ బిడ్డలకి ఆయన అగ్ని ప్రాకారంగా నిలబడడానికి ఆయన ఒక ప్రాకారమై నిలబడ్డాడు. ఇక చూడండి, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, వీళ్ళు నడుస్తున్నారు, వాళ్ళు నడుస్తున్నారు, వాళ్ళు ఏమన్నా అక్కడ డేరా తీసుకుని కూర్చొని చపాతీలు తీసుకొని 10 కేజీలు కుర్మా చేసుకుని తింటున్నారు వాళ్ళు ఏమన్నా, లే వీళ్ళు నడుస్తున్నారు, వాళ్ళు నడుస్తున్నారు, వీళ్ళు వెళుతున్నారు, వాళ్ళు వెళుతున్నారు. మరి విచిత్రమైన సంగతి ఏంటంటే, మరి వాళ్ళు వీళ్ళని ఎందుకు అందుకోలేకపోయారు, వాళ్ళు ఎందుకు వీళ్ళని చేరుకోలేకపోయారు అని అంటే, వాళ్ళు ఎంత పరుగులు తీసి రథాలని వాళ్ళు ఓ వేగం చేసి పరిగెత్తుతున్నా వాళ్ళకి వీళ్ళకి మధ్య ఒక అగ్ని ప్రాకారం ఉందండి. అగ్ని ప్రాకారం ఉంది. మీరు ఆ మాటల్లో చదివితే విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ వెనుకకు వెళ్ళిన ఆ దేవదూత, మీరు చూడండి ఆ మాటల్ని, ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచెను. ఆహా, మేఘస్తంభం కూడా వెళ్ళిపోయి వెనక్కి నిలిచింది. అది ఐగుప్తీయుల సేనల, అది ఐగుప్తీయుల యొక్క సేనలు, సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించే మధ్య ప్రవేశించెను. అది మేఘము గనుక, అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను. ఎవరికి, 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 అందరు చెప్పండి, ఎవరికి, ఎవరికి, ఎవరికి. ఎవరిని చూసి అయితే మనం భయపడిపోతున్నామో, ఏ పరిస్థితిని చూసి అయితే మనం కంగారు పడిపోతున్నామో, ఏ పరిస్థితిని చూసి కృంగిపోతున్నామో, ఏ రిపోర్ట్లు చూసి అల్లాడిపోతున్నామో, ఎవరి మాటలు విని మనం అధైర్యపడిపోయి ధైర్యం చెడిన వారై కుప్ప కూలిపోయామో, వారికి అవమానం కలుగుగాక, వారికి చీకటి కలుగుగాక, అవి పట్టపంచులగుగాక. వారికేమో చీకటంట, వీళ్ళకేమో రాత్రి అది వారికి వెలిగిచ్చను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. సమీపించలేరు, అంతే, సమీపించలేరు. సమీపించాలని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు సమీపించలేకపోయారట. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలుతో అన్నాడు, వాళ్ళని చూసి మీరు కంగారు పడద్దు, నేనున్నాను. ఎవరున్నారండి, ఎవరున్నారండి, నేనున్నాను రా బాబా, నేనున్నాను, నేనున్నాను కనుక. వాళ్ళు ఎంత తరిమినా, వాళ్ళు జీవితం అంతా నిన్ను తరిమినా వాళ్ళు నిన్ను చేరుకోలేరు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక దైవజనుడు చెప్పిన మాట నాకు భలే నచ్చిందండి, భలే నచ్చింది, నాకు భలే నచ్చింది.
ఎందుకంటే నాకు అందులో చాలా పాఠం కూడా దొరికింది. ఏంటి, ఒక పిల్లి ఒక కుందేలిని తరుముకుంటుందంట. కుందేలు మీకు తెలుసు కదా, కుందేలు తెలుసా తెలీదా, ఎట్లా ఉంటుంది కుందేలు, అచ్చం కుక్కలాగా ఉంటుంది కదా, పాపం సాధు జంతు, చాలా స్మార్ట్గా ఉంటుంది, సాత్వికంగా ఉంటుంది. పాపం కుందేలు ఎట్లా ఉంటుందండి, చూడముచ్చటగా ఉంటుంది, దాని కొమ్ములేముండవు, చేతుల కత్తి ఏముండదు, చాలా భయం దానికి. సరే ఈ పిల్లి ఎంత తరిమినా ఆ కుందేలు పట్టుకోలేకపోయిందంట. వింటున్నారా, అసలు పిల్లి ఎట్ట పరిగెత్తుంది, దొంగ మొహంది యమ పరిగెత్తుతుంది, అట్లా పరిగెత్తినా కూడా ఈ కుందేలు పట్టుకోలేకపోయిందంట. ఒక సావకుడు చెప్తుంటే విన్నాను ఆ మాట, భలే ఇష్టం అనిపించింది నాకు. అప్పుడు ఈ పిల్లిని అడిగారంట అందరూ, కాదు ఏంటి కుందేలను కూడా పట్టుకోలేకపోయావు నువ్వు, ఆ కుందేలను కూడా తరమలేకపోయావు ఏంటి నువ్వు అట్లా అంటే, అప్పుడు ఆ పిల్లనిందంట, నేను ఎందుకు ఆ కుందేలిని పట్టుకోలేకపోయానంటే నేనేమో ఆహారం కొరకు పరిగెత్తా. పిల్లనిందంట, నేనేమో ఆహారం కొరకు పరిగెత్తా, అదేమో రక్షణ కొరకు పరిగెత్తింది. చూసారండి, తన ప్రాణం కొరకు, రక్షణ కొరకు పరిగెత్తింది. నేనేమో ఆహారం కొరకు పరిగెత్తాను కనుక చేరుకోలేకపోయా, అదేమో రక్షణ కొరకు పరిగెత్తింది కనుక అది చేరుకోగలిగింది. ఇప్పుడు ఇక్కడ కూడి ఉన్న మనందరిలో కూడా మనం ఏదో దొరక ఏదో ఎవరో అని కాదు, మనం ఆ రక్షణ కొరకు, ఆ రక్షకుడైన ఆయన కొరకు మనం పరుగులు తీసే, ఆయన ఉన్నాడు, ఆయన చేస్తానన్నాడు, ఆయన వస్తానన్నాడు, ఆయన నాకు అండగా ఉన్నాడు అని కనుక ఆయన వైపే మనం గురి చూడగలిగితే, ఆయన వైపే మనం గురి నిలుపుకోగలిగితే, ఎన్ని పిల్లులు తరిమినా కూడా తరిమి అలసిపోవాల్సిందే, కానీ అవి మనల్ని చేరుకోలేవు అని వాక్యం చెప్తుందండి. ఎందుకంటే నేను మీకు ఏంటట, అగ్ని ప్రాకారముగా ఉన్నాను. స్తోత్రం. మీరు ఆదికాండంలో కూడా చూస్తే లోతు కుటుంబాన్ని సొదొమ గొమొర్ర ప్రజలు ముట్టడి వేశారు. మనకు ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే వాళ్ళంతా స్థానికులే, అక్కడ ఉన్నవాళ్ళే. లోతు ఇంటికి దేవదత్తలు వచ్చారని తెలిసింది. ఆ మూర్ఖమైన ప్రజలు ఎలాంటి వాళ్ళు చూడండి, చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ వయసుతో తారతమ్యం లాగానే వచ్చేసారంట. వచ్చేసి లోతు ఇంటి దగ్గర నిలబడి అంటారు, రే నీ ఇంటికి వచ్చిన వాళ్ళని బయటకు పంపించో, నీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళని బయటకు పంపించో, వాళ్ళు మాకు కావాలి, వాళ్ళు బయటకు పంపించో అట్లా అని. అప్పుడు లోతుగారు అన్నాడు, నాకు ఆ లోతుగారి మాటలు ఎంత ఆశ్చర్యం కలిగించాయో, ఆయన బయటకు వచ్చి అన్నాడు, అయ్యా నా కడుపును పుట్టిన నా బిడ్డలనన్న వదులుకుంటాను, కానీ నా ఇంటికి వచ్చిన సేవకుల్ని నేను వదులుకోను బాబా, నేను వాళ్ళని పొరపాటును బయటకు పంపించను, నా బిడ్డలనన్న నేను వదిలేసుకుంటాను, కానీ నా ఇంటికి వచ్చిన దేవదూతలు, నా ఇంటికి వచ్చిన దైవ సేవకుల్ని నేను వదులుకొను, వాళ్ళ నా ప్రాణం అన్నాడు. అంతలో ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం చేశారు, లోతు చేయబట్టుకుని లోపల లాగి తలుపట్టేశారు. అంతే, ఇక విచిత్రమైన సంగతి ఏంటంటే అక్కడున్న స్థానికులు, ఆ ఊరోళ్ళే, రోజు అక్కడ తిరిగేవాళ్లే, ఇంట్లోకి జ్వరబడి వెళ్దామని ఆ ఇంటి ద్వారం వెతుకుతుంటే వాళ్ళు ఎంత వెతికినా వాళ్ళకి ఆ ద్వారం కనబడలేదంట. విచిత్రంగా ఉండలేదండి, ఎంత వెతికి రే ఎట్లా ఆ ఇంట్లోకి వెళ్ళేదంటే, ఇట కాదురా పిచ్చోడా అటెళ్ళాలరా అంటాడు ఒకడు, ఆడికి ఎదురు తెలిసినట్టు. మళ్ళీ అట్ట వెళ్తే ఇక్కడ కాదా, అటు నుంచే సందులో నుంచి ఉంటుందిరా అంటాడు, అక్కడికి వస్తే అక్కడేమీ లేదు. వాళ్ళు ఇంటి చుట్టూ తిరిగి అరే అక్కడోళ్ళే కదా, స్థానికులే కదా, తెలిసిన వాళ్ళే కదా, ఎందుకు వెళ్ళలేకపోయారు, ఎందుకు హాని చేయలేకపోయారు, ఎందుకు వాళ్ళ మీద విరుచుకుపడలేకపోయారు, ఎందుకు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోలేకపోయారంటే, వాళ్ళు కాదు కదా వాళ్ళ తాతతరమైన వెళ్ళలేరాళ్ళు. ఎందుకంటే దేవుడు వారికి అగ్ని ప్రాకారంగా ఆయన నిలిచాడు. ఎంత వాళ్ళు ప్రయత్నం చేసినా, ఎంత విర్రవెగినా, ఎంత వాళ్ళు ఉగ్రులైపోయినా ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోయారు. నేను అంటాను, ఒక పాత నిబంధన భక్తుడైన లోతు ఇంట్లోకి వెళ్ళలేకపోతే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడ్డాం మనం, యేసుక్రీస్తు రక్తము చేత కొనబడ్డాం మనం.
యేసుక్రీస్తు రక్తముతో మనం విమోచించబడిన మనకి ఆయన ఒక అగ్ని ప్రాకారంగా ఉన్నప్పుడు ఏమొస్తుంది, ఏం పడుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందండి? ఒక ఒక నాలుగు రోడ్ల కూడల్లో ఒకడు కూర్చొని వచ్చిపోయే వాళ్ళందరినీ అంటున్నాడు, రే ఇట్లారా అంటాడంట. వస్తే జోబులు ఎంత ఉందిరా, 500 ఉంది, అక్కడ పెట్టి వెళ్ళిపో అంటాడంట. రౌడి అతను కూర్చొని అక్కడ ఎవరు కనబడితే వాళ్ళు పిలిచింది, ఎంత ఉందిరా జోబులో, 1000 రూపాయలు ఉంది, అక్కడ పెట్టేళ్ళు అంటాడంట. సచ్చినట్లు 1000 రూపాయలు అక్కడ పెట్టేలాల్చిందని అంటానండి వాళ్ళు. లేకపోతే అంటాడట, దో నేను లేచి వచ్చాను అంటాడంట. ఈడితే మూరు కొడితే మనకెందుకులే, చేతిలో కత్తుంది, ఏం చేస్తాడో, పోతిపోయింది, 1000 రూపాయలు పోగొట్టుకుందామా, ప్రాణం పోగొట్టుకుందామా? మీరు చెప్పండి, 1000 రూపాయలు కావాలన్నా ప్రాణం కావాలన్నా? 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా ప్రాణమే కావాలి మనకు. అంచేత వాళ్ళు కూడా 1000 రూపాయలు పోతిపోయింది, దుర్మార్గుడు వాళ్ళు లేచి రావడం, మరలా కత్తితో పడవడము, మరలా హాస్పిటల్కి ఎందుకు అదంతా అవుతుంది కదా, ఎందుకు వచ్చిన గొడవ, పోతిపోయిందని అక్కడ పెట్టెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళాక జరుగుతూ ఉంది. ఒకరోజు ఒకడు వచ్చాడంట, వెళ్తుంటే ఆయన పిలిచాడు, రారా అంటే వచ్చాడు. ఎంత ఉంది, ఏం లేవు. ఏయ్ అబద్ధం చెప్తున్నావేంటి, ఉంది చూడు జోబులో ఉన్నది, ఆడ పెట్టెళ్ళు అన్నాడంట. ఆడన్నాడట, లేదని చెప్తుంటే మళ్ళీ పెట్టెళ్ళ అంటావేంటి, లేవు నా దగ్గర ఏమి. ఏయ్ నేను లేచి వచ్చాను అంటే వాడన్నాడట, లేచిరారా, రే లేచిరా అన్నాడు. వెంటనే అన్నాడట, అదిగో అక్కడ 5000 తీసుకెళ్ళిపో అన్నాడట. ఈడు ఏంట్రా ఈడు 5000 తీసుకెళ్ళమంటున్నాడు అని, ఏ అవసరంలే 5000 వద్దు, రారా నువ్వు, రారా రారా అంటే వాడు దండం పెట్టాడట, అయ్యా నీకు దండం పెడతా కలగబోకతా, నువ్వు ఇక్కడ ఉండదు తెలుపు. అసలు సంగతి ఏంటంటే వీడికి 2 కాళ్ళు లేవు, కుంటోడు వీడు, 2 కాళ్ళు లేని కుంటోడు బెదిరిస్తున్నాడు. నేను వచ్చాను, నేను లేచానా అట్లా అని వాడేవిడో ఆడు. నేను ఆయన ఒక మాట చెప్పనా, ఒకని తలదన్నే వాడు ఒకడు ఉంటాడండి, నేనే వీరుడిని అనుకోకూడదు, ఈ వీరుడికి ఇంకొక వీరుడు పుడతాడు, కాకపోతే కొంచెం రోజులు తేడా ఉంటుంది అంతే. నీకు అర్థమైందా, నన్ను కొట్టేవాడు ఎవడు లేడు, నాకంటే వీరుడు ఎవడు లేడు, నాకంటే బలం ఎవడో ఒకడు వస్తాడు. ఈయన దన్నేవాడు వాడు, వాడిని దన్నేవాడు ఇంకొకడు, ఇంకొకడు దన్నేవాడు ఇంకొకడు, వీళ్ళందరం దన్నేవాడు దేవుడు ఉంటారు కదా, మనమే వీరులు అనుకుంటే ఎట్లాగా కదండి. కనుక నా ప్రియ సహోదరులారా, ఈ వాక్యం ముందు నేను మీతో చెప్పేది ఏంటంటే, మన చుట్టూ ఆయన ఎలా ఉన్నాడట, అగ్ని చెప్పండి, అగ్ని. మీ పిల్లల్ని మీరు దీవించేటప్పుడు అట్లాగే దీవించండి, నాయనా నీవు నా బిడ్డలకి అగ్ని ప్రాకారంగా ఉన్నావు, నాకు భయమేమీ లేదు. నాయన నా కుటుంబానికి నువ్వు అగ్ని ప్రాకారంగా ఉన్నావు, నాకు భయమేమీ లేదు. నీవు నాకు అగ్ని ప్రాకారంగా ఉన్నావు, నాకు భయమేమీ లేదు. నీవు ఉన్నానన్నావుగా, ఇలాగ ప్రార్థన చేసుకోండి, నువ్వు ఉన్నానన్నావుగా అడగండి ప్రభుని. మీకు ఏ బాధ వచ్చినా, ఏ దిగులు వచ్చినా, ఏ కలత వచ్చినా, ప్రభువా నువ్వు ఉన్నానన్నావుగా అని అడగండి. ఓకే, ఎలా ఉన్నాడు ఆయన, అగ్ని అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే చూడండి, యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 16వ వాక్యం. వారికి ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దూరముననున్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసినను, ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను, వారు వెళ్ళిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధ ఆలయముగా ఉందును, నేను పరిశుద్ధాలయముగా ఉందును. చప్పుడు కొట్టండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం పాజిటివ్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మనకు ఒక పరిశుద్ధాలయముగా ఉంటాడంట. ఆమేన్. ఏ ఆలయం అండి, అందరు చెప్పండి, ఏ ఆలయం అండి, ఏ ఆలయం అండి? ఒకవేళ వాళ్ళు తోలివేయబడిన వాళ్ళు, తరమబడిన వారై ఉన్నప్పటికీ కూడా
నేను వారికి ఒక పరిశుద్ధాలయముగా ఉన్నాను ఉంటాను. ప్రభు చెప్పాడు కదా నేను ఉన్నాను అని. ఎలాగుంటావయ్యా, ఏమై ఉంటావయ్యా అంటే నేను ఒక పరిశుద్ధాలయముగా ఉంటాను. ఇప్పుడు నేను ఈ పరిశుద్ధాలయములో ఉన్న దీవెనలు చెప్తాను, నేను మీకు ఒక జ్ఞాపకం చేస్తాను, మీరు వినండి మాటల్ని. ఇప్పుడు ఈ పరిశుద్ధాలయం ఉందండి, ఓకే. ఈ పరిశుద్ధాలయముగా ఆయన మనకుంటాడంట. అంటే ఈ పరిశుద్ధాలయములో మనం పొందుకునే దీవెనలు ఎన్ని మీరు చెప్పండి. నేను చెప్పనా మీరు చెప్తారా? మీరు మాట్లాడరు ఏంటి? మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? ఏంటి, ఏం మీరు చెప్పలేరా? ఒక మాటలు చెప్పేస్తా, ఒకే ఒక మాట సింగిల్. ఏంటంటే మనకు కావలసిన దీవెన అంటూ ఈ దేవుని ఆలయములో లేనిదంటూ లేదంతే, కాంతే స్తోత్రం కలుగునుగాక. అందుకే వారు తమ దేవుని మందిరములో నాటబడిన వారై ఆ అభివృద్ధి చెందుతారు. మా దేవుని మందిరములోని మేలుల చేత మేము తృప్తి పరచబడుచున్నాము. యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు. ఆయన మందిరములో ఎవరైతే నాటబడతారో, ఈ పరిశుద్ధాలయములో ఎవరైతే స్థిరపరచబడతారో, ఈ దేవుని మందిరములో ఎవరైతే నిలిచి ఉంటారో, వారందరికీ మేలు కలుగుతుంది. వారందరూ అభివృద్ధి చెందుతారు, వారందరూ ప్రకాశిస్తారు, వాళ్ళందరూ అభివృద్ధి చెందుతారని వాక్యం చెబుతుంది. అభివృద్ధి చెందే పరిశుద్ధాలయముగా నేను వారికి ఉంటాను. అంటే ఈ పరిశుద్ధాలయముగా ఆయన మనకున్నప్పుడు మనలో ఒక వృద్ధి కనిపిస్తుంది, మేలు కనిపిస్తుంది. ఇంకా దేవుని మందిరములో సంపూర్ణమైన, అందరు చెప్పండి, సంపూర్ణమైన సంతోషమా, సగం సంతోషమా? సంపూర్ణమైన సంతోషం. ఈ సంపూర్ణమైన సంతోషం మరి లోకంలో మరి ఎక్కడైనా ఉంటుందా? మీరు చెప్పండి. అన్నయ్య ఎక్కడే కాదు అన్నయ్య, అదిగో అక్కడ కూడా ఉంది అన్నయ్య. ఎక్కడా సర్కస్లో కూడా ఉంది అన్నయ్య. ఎక్కడన్నా మీరు భూతలం అంతా వెతికి చూడండి. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, ఆయన పరిశుద్ధాలయములో ఉన్న ఆనందం, సంతోషం, అభివృద్ధి, మేలులు, ఇవన్నీ ఇంకెక్కడైనా మీకు దొరుకుతాయా? మీకు అర్థమైందా? ఒక మత్స్యమిత్రం లేని భార్యని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు చెప్పాడంట, ఈమెకు కొంచెం మత్స్యమిత్రం లేకుండా పోయింది, ఈమెను కొంచెం విహారయాత్రలకు తీసుకెళ్ళండి, మంచి మంచి సినిమాలు చూపించండి, కొంచెం మతి కుదిరిపాటు అవుతుంది అని చెప్తే ఆ భర్త లాంటోడు ఏం చేస్తామని చెప్పి సినిమాకు తీసుకుని వెళ్ళాడంట. తీసుకెళ్తే అచ్చం ఈ జీవితంలో జరిగినట్టుగానే ఆ సినిమాలో కూడా ఒక సీన్ వచ్చిందంట. ఇక అంతే, ఆ సినిమాలో ఆమె ఏం చేసింది, మిద్దె మీదకి ఎక్కి ఆ మిద్దె మీద నుంచి ఎగిరి దూకిందంట. ఈమె ఏం చేసింది, ఎదురుగా ఉన్న సీటు మీద ఎక్కి ఆ ముందుడ మీద దూకిందంట. ఈడు చచ్చా ఆళ్ళు చచ్చా అంతే కదా సినిమాల్లో. వాళ్ళు గుద్దుకుంటుంటే వీళ్ళు గుద్దుకుంటుంటారు, వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు ఏడుస్తుంటారు, ఏంటో అదొక మాయాలోకం. వెళ్ళేటప్పుడు పౌడర్ కొట్టుకుని వెళ్తారు, వచ్చేటప్పుడు జిడ్డు కాల్చుకుంటూ వస్తుంటారు. మీరు కావాలంటే చూడండి నేను చెప్పే మాట. వెళ్ళేటప్పుడు పౌడర్ కొట్టుకుని సోగు సోగ్గా వెళ్తుంటారా, వచ్చేటప్పుడు వాళ్ళ ముఖం చూస్తే 6 నెలలు మనకు ఆనందం బుద్ధి కాదు. ఎక్కడ దొరకవు, ఎక్కడ ఉండవు కూడా, ఎందుకంటే ఇది శ్రేష్టమైన పరిశుద్ధాలయం. ఆమెన్, హల్లెలూయా. నీ హృదయాన్ని గుర్తించి, నీ మనసును గుర్తించి, నీ బాధను గుర్తించి, నీ కన్నీళ్లను గుర్తించి, నీకు సూటిగా ఆలోచన ఇచ్చే పరిశుద్ధాలయం ఇది. అందుకే యాకోబు దేవుని మందిరానికి ప్రవాహం వచ్చినట్లుగా వస్తారంట. ఏమిస్తే వస్తారు ఇక్కడికి? ఏమన్నా మిమ్మల్ని అందరు నేను అడుగుతున్నాను, మీకేమైనా పంచాకండువ ఇస్తామని మేము చెప్పామన్నయ్యా? ఏమైనా మగాళ్ళు చెప్పండి అయ్యా, చర్చికి వచ్చిన అందరికీ ఒక పంచ ఒక కండువ ఇస్తామని మేము చెప్పామా? ఏమ్మా స్త్రీ మీరు చెప్పండి, మీకు అంత సిలిండర్లు ఇస్తామని మేము చెప్పామా? ఏమన్నా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పామా? మరి ఎందుకు వచ్చారు మీరు అంత ఇక్కడికి? ఎందుకు వచ్చారంటే ప్రవాహం వచ్చినట్లుగా వస్తారంట. ఎందుకంటే మేలులు ఇక్కడ దాచబడి ఉన్నాయి. స్తోత్ర కలుగునగాక. ఆశీర్వాదాలకు నిలయం ఇది, కన్నీళ్లు తుడవబడే స్థలం ఇది, మీ హృదయంలో ఆనందాన్ని పుట్టించే స్థలం ఇది,
అధికమైన మేలులు దొరికే స్థలం ఇది, ఆయన ముఖ దర్శనం మీకు కలిగే స్థలం ఇది, నా దేవుని సారూప్యాన్ని చూసే స్థలం ఇది. ఇది మీకు దేవుడు నిర్ణయించిన, నా దేవుడు మీ కొరకై అట్టిపెట్టిన ఒక సుగుణాలయం. సుగుణాలయం ఇదిగో నా దేవుడు. నీకు లోకంలో నీడ లేదా? నీకు లోకంలో ఆదరణ లేదా? నీకు లోకంలో నెమ్మది లేదా? నీకు లోకంలో విశ్రాంతి లేదా? నేనున్నాను. ఎలా ఎలా? నేను మీకు పరిశుద్ధాలయం, ఆలయం కాదు, పరిశుద్ధాలయం. ఆమేన్. ఈ పరిశుద్ధాలయంలోనికి అడుగు పెట్టగానే ఆ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ అలాగ మనల్ని ఆవరిస్తుంది. నాకు చాలామంది చెప్తే, నేను విన్నాను చాలామంది ఏంటంటే, అనయం ప్రార్థన మందిరంలోకి అలా వెళ్ళి కాసేపు మోకరించగానే అసలు ఏంటో ప్రాణం తేలికైపోయింది అనయ్య, ఇక్కడ ఏమైనా గ్యాస్ వదిలి పెట్టామేంటి తేలికైపోవడానికి? నా ఇక్కడ ప్రసన్నత ఉంటుంది దేవుని ఆలయంలో. ఆమేన్. అందుకే వేకువనే లేచి వెతుకుతున్నాడంట. దేని కొరకంటే నీ ప్రసన్నతను, నీ ప్రభావమును, నీ బలమును చూడాలని. ఆమేన్. ఆయన పరిశుద్ధ ఆలయముగా ఉన్నప్పుడు ఆ ఆలయంలో మనం ఎలాగంటే ఒక గనిని కదా మనం పొందుకున్నట్లు. స్తోత్రం. ఒక సంతోషకరమైన ఒక ఆశీర్వాదాల గనిని మనం పొందుకున్నట్లు. మన ఆత్మీయ తండ్రి దేవజన్ లేసన్ గారు నోరార పాడేవాళ్ళు ఆయన. అసలు పాట ఎత్తాడంటే, ఇక్కడ ఒంగోలు దగ్గర రావినూతల అనే ఒక ఊరుంది, రావినూతల. అక్కడ ఒక మీటింగ్కి వెళ్తే మేము పాట స్టార్ట్ చేశాడు ఏసన్న గారు. మీరు నమ్మండి, గంటం బావు పాడాడండి. గంటం బావు పాడుతూ ఉన్నాడు, తనివి తీరట్లే. ఆయన పాపం ఇంకా ఒకసారి ఆపుదామని పాట ఆపేస్తే మేము తక్కువైన వాళ్ళమే. మేము మెల్లగా మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళమే. మళ్ళీ స్టార్ట్ చేసే గంటం బావు పాడితే నేను నా కళ్ళతో చూశానండి. ఇక అన్న గంటం బావు పాడి పాడి వర్షిప్ చేసి వాక్యం స్టార్ట్ చేస్తే నా కళ్ళతో చూశాను కనుక ఇప్పటికీ ఊరి పేర్లు అన్నీ మీకు ఆధారం చెప్తున్నా. ఏసన్న గారిని కళ్ళు తెరిచేట్లా కళ్ళతో చూడలేకపోయామండి. అగ్ని కణం నిలబడి నిలబడ్డాడు వాక్యం చెప్తే. అవును, ఏంటో ఆ తేజస్సు, ఆ మహిమ. ఆయన వాక్యం గంటం బావు వర్షిప్ చేసి వాక్యం స్టార్ట్ చేశాడు. నా కళ్ళతో నేను చూసిన సత్యాన్ని చెప్తున్నాను. అన్నని కళ్ళతో చూస్తుంటే ఏంటో ఒక మహిమ, ఆ తేజస్సు, ఆ తేజస్సు అండి. ఇదే విజయవాడలో 97వ సంవత్సరం అనుకుంటాను, నా స్తుతి పాత్రుడా నా యేసయ్య అనే పాట ఒక రెండు చరణాలు రాస్తున్నారు అప్పుడు. రైల్వే ఇన్స్టిట్యూట్లో బయట క్యాంపస్లో బయట చిన్న స్టేజ్ ఒకటి వేసి పెట్టారు. ఇక అన్న పాడి 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 పాప నిల్చునే శక్తి లేక, అంటే నీరసంగా ఉండే, ఇక స్టేజ్ ముందుకెళ్ళిపోయి కూర్చొని పాడుతున్నాడు. అప్పటికే గంటన్నర దాటిపోయింది. నా స్తుతి పాత్రుడా నా ఏసయ్య అనే పాట మన రైల్వే ఇన్స్టిట్యూట్లో ఈ పక్క ఖాళీ స్థలంలో. ఇక అన్న స్టేజ్ ముందుకెళ్ళి రెండు కాళ్ళు జారేసి అక్కడ కూర్చొని పాడుకుంటున్నాడు. నా స్తుతి పాత్రుడా నా పాడుతుంటే ఎవరో ఒక అతను, ఎవరో కూడా తెలియదండి, ఇంత పెద్ద గంప, ఇంత పెద్ద గంపలో రోజా పూలమాలలు, రోజా పువ్వుల మాల, పూలమాలలు, పూలదండలు తెచ్చి ఆయన ఎవరో తెల్ల బట్టలు వేసుకుని ఉన్నాడు. వచ్చి గంప అన్నకాళ్ళ ముందు పెట్టి ఆయన ఒక్కొక్క పూలదండ తీయడం, అన్నకేస్తుంటే అన్న చేతితో దాన్ని అట్లాగా తీసేసి అటుపక్కడేయను, ఆయన వేయను, ఈయన తీసి పక్కన వేయను. ఆయనేమో ఒక్కొక్క పూలదండ తీయడం, అన్నకేయబోతాడు, అన్న చేతితో తీసి పక్కన వేస్తాడు. ఇంత పెద్ద గంప, పూల గంప. అట్లాగా ఇక అన్న 1.5 గంట సేపు, మాకైతే అసలు వర్షాలు తడిస్తే అయిపోతాయే అట్లయిపోయామండి. అయినా మాకు తనివి తీరట్లే. ఆయన పాడుతూ ఆనందించేవాడు, మేము వర్షిప్ చేస్తూ ఆనందిస్తూ. ఆ సంతోషం నేను మాటలతో చెప్పేవి కాదు, ఎందుకంటే అది దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం, అది దేవుని మందిరంలో ఉన్న సంతోషం, అది దేవుని ఆలయంలో ఉన్న సంతోషం. అవి కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వచ్చేవి కాదండి, అవి లక్షల రూపాయలు ఖర్చు పెడితే టికెట్ తీసుకుని వెళ్తే ఇచ్చేవి కావండి, అది అనుభవించిన వానికి కలిగేది. ఎందుకంటే అది ఒక గని, గని అండి, సంపదల,
చెప్పండి, సంపదల గని. ఆ గనిని ఎంత తోడితే అయిపోద్ది చెప్పండి. తవ్వే కొద్ది, తవ్వే కొద్ది, తవ్వే కొద్ది. నీకే కాదు, నీ పిల్లల పిల్లలకి కూడా, నీ తరానికి కూడా, నీ 1000 తరాల వరకు తవ్వుతున్నా వచ్చే గని దేవుని సన్నిధి అనే గని. ఈ దేవుని సన్నిధి మన జీవితానికి పెద్ద గని. ఈ గని, ఈ సన్నిధి మనకు ఆయన ఆయన ఉన్నాను అంటూ చేరువవుతున్నాడు. ఇక మనం దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లే. దేని గురించి ఏ లోటు, ఏ కొదువ, ఏ లేమి మనల్ని వేధిస్తుందని మనం వ్యధ చెందాల్సిన అవసరం లేదు. ఈ నెల మొదటి దినాన ప్రభు నీతో చెప్తున్నాడు, ఐ ఆమ్ హియర్, నేనున్నాను, నేనున్నాను. ఆమెన్, హల్లెలూయా. ఆయన ఉన్నాడు కనుక ఇక మనకు చెప్పండి, ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు ఆయన, ఎలా ఉన్నాడు? అగ్ని ప్రకారంగా ఉన్నాడంట, రెండేమో పరిశుద్ధాలయముగా ఉన్నాడంట. నేను ఇక ఈ పరిశుద్ధాలయాన్ని గురించి నేను ఎంత వివరించినా తక్కువే గనుక నేను అంత వివరించలేను, అంత చెప్పలేను. ఎందుకంటే ఎంత చెప్పాలనో అంత లోతుగా ఉన్న ఆ దీవెన ఇదిగో దేవుని సన్నిధిలో ఉన్న దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దీవెన లేకపోతే ఒక మహారాజు, మీకు ఒక చిన్న మాట చెప్తా, ఒక మహారాజు, ఒక చక్రవర్తిగా ఉన్న ఒక మహారాజు, ఆయన ఏం కోరుకున్నాడు? చిరకాలము నేను యెహోవా మందిరములో. ఎంత ధన్యత లేకపోతే ఒక మహారాజుగా ఉన్న వ్యక్తి, ఒక గొప్ప రాజుగా ఉన్న వ్యక్తి ఇల్లు వాకిలు విడిచిపెట్టి ఆయనకున్న కోట గోడలు, లేకపోతే ఆయనకున్న కోటలు గీటలు మొత్తం వదిలిపెట్టి నాకు వద్రా బాబు ఇక్కడెక్కడ లేని ఆనందం నాకు అక్కడ ఉంది, ఆయన బలిపీఠం దగ్గర కాచుకొని ఉంటాను, ఆయన మందిరం గడప దగ్గర కాచుకొని ఉంటాను అన్నాడంటే ఎంత ఉండబట్టి? మీరు చెప్పండి. ఇప్పుడు మీ అబ్బాయి మిమ్మల్ని బంగారులాగా చూసుకుంటున్నాడు అనుకో, మీ కోడలు నిన్ను కూతురులాగా చూసుకుంటుంది అనుకో, ఇల్లు దాటి వస్తావా? ఇంకో కొడుకు వచ్చేవా, నాలుగు రోజులు నాయన దగ్గర నుండి చూస్తారా, అయ్యా నీకు దండం బాబా, నీ దండం, నేను రాలేవో, కాదమ్మా నాలుగు రోజులు ఉండేసి వస్తావు, వద్దే నాయనా నా కూతురు దగ్గరే ఉంటా. అబ్బా ఎవరు నా కూతురు కోడలు అందో, ఎందుకంటే కమ్మక ఖైమే చేసి పెడుతుందిగా. ఈరోజన్నా పప్పు పచ్చడి చేస్తే అప్పుడుంది వ్యవహారం, కమ్మగా ఉండి పెడుతుంది. నేను రానుభో, నా కూతురు ఉంది ఇక్కడ, నేను రానుభో, నా బంగారు కొండ అంటది. మరి అంతే కదా, మరి ఎంత దీవెన, ఎంత సంతోషం, ఎంత సమృద్ధి, ఎంత ఆనందం, ఎంత ఆహ్లాదం ఆయనకి దేవుని మందిరంలో. లేకపోతే మందిరాన్ని నేను విడువనయ్యా, ఆ గడప దగ్గరైనా కాసుకొని ఉంటానయ్యా, పిచ్చుకలకు నీ బలిపీఠం దగ్గర నివాసం ఉందే, మరి నాకు కూడా అక్కడ నివాసం ఉంటే ఎంత బాగుండే మాట అంటాడు. హల్లెలూయా. అలాంటి పరిశుద్ధాలయముగా ఆయన మనకుంటాడంట. అంటే సమృద్ధినిచ్చే, సంతోషాన్నిచ్చే, సర్వకృపానిధి యొక్క ప్రభువు ఆయన మనకు పరిశుద్ధాలయమై ఉంటాడు. ఆ మందిరంలోని మేలుల చేత మనం తృప్తి చెందుదుముగాక. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాట కూడా ఏంటంటే, లూకాసువార్త 22వ అధ్యాయం, లూకాసువార్త 22వ అధ్యాయం 27వ వాక్యం చదువుతారండి. భోజన పంక్తిని కూర్చుండువాడు వాడా పరిచర్య చేయువాడా? భోజన పంక్తిని కూర్చుండువాడా పరిచర్య చేయువాడా? పరిచర్య చేయువాడా పంక్తిని? ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి, భోజన పంక్తిని కూర్చుండువాడా పరిచర్య చేయువాడా? ఏంటది గొప్పవాడెవడు? ఆ పై వాక్యం నుంచి చదువమ్మా. మీరైతే అలాగ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాణి వలెను, మీలో గొప్పవాడు చిన్నవాణి వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? గొప్పవాడు ఎవడయా? ఎవడు గొప్పవాడు? భోజన పంక్తిలో కూర్చుని ఉండేవాడా? ఆ భోజన పంక్తిలో పరిచర్య చేసేవాడా? తలల పైకి ఎత్తనని చూడండి, గొప్పవాడు ఎవడు చెప్పండి మీరు? భోజన పంక్తిలో కూర్చొని ఉండేవాడా? భోజన పంక్తిలో కూర్చొని నా వరుసగా పడా అనేవాడా? లేకపోతే పరిచర్య చేసేవాడా? మీరు పరిచర్య చేసేవాడు అంటారని నాకు తెలుసు, ఎందుకంటే మందు పైన పటారు లోన్లు అటారు. చ
చెప్పడానికి బలి సున్నితంగా సుందరంగా చెబుతారు. ఎవడు గొప్పవాడు అంటే చెప్పండి, ఆ భోజన పంచులో కూర్చున్నవాడే కదా మీరు అంటారులే, పరిచయం చేసేవాడే అంటారులే, నేను కాదనట్లే. కూర్చునేటప్పుడు పక్కన అటువైపు ఇటువైపు చూసుకొని కూర్చుంటారు, అటువైపు ఇటువైపు, ఎందుకంటే ఏం చెప్పను నేను, అటువైపు ఇటువైపు. వాళ్ళకి నచ్చినోళ్ళు మెచ్చినోళ్ళు వాళ్ళకి ఏమన్నారు దాన్ని అన్ఈజీగా ఉండకూడదు. వాళ్ళ అంటాడు అంటే వాళ్ళకి నచ్చిన అంటే కూర్చుంటే ఓకే నో ప్రాబ్లం. లేదు ఇవరు కొత్త వాళ్ళు వచ్చారు అనుకో, మా వాళ్ళు అన్నారు బయటకు వస్తారు, అన్నీ దొంగ మాటలే దొంగ మాటలే దొంగ మాటలే. ఇక్కడ గొప్పవాణిని గురించి మాట్లాడుతూ భోజన పంక్తుల్లో కూర్చునే భోజన పంక్తుల్లో కూర్చునేవాడే కదా గొప్పవాడు, పరిచర్ చేసేవాడు ఎలా గొప్పవాడు అవుతాడు? అయితే ఒకటి, నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలే ఉన్నాను. చప్పట కొట్టండి గట్టిగాను, గట్టిగా కొట్టాలి. స్తోత్ర కలుగును గాక. ఎలా ఉన్నాడంట ఆయన, ఎలా ఉన్నాడంట, ఎలా ఉన్నాడంట? మొదటేమో అగ్ని ప్రాకారము వలే ఉన్నాడంట, రెండేమో పరిశుద్ధాలయమై ఉన్నాడంట, మూడేమో పరిచర్య చేయు వాని వలే ఉన్నాడంట. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు, ఆయన మన మధ్య పరిచర్య చేయు వాని వలే ఉన్నాడు, ఆయన భోజన పంక్తిలో కూర్చున్న వాని వలె ఆయన అహంకారాన్ని గర్వాన్ని ఆధిక్యతని ఆధిపత్యాన్ని ఆయన ప్రదర్శించలేదు. ఆకాశం నుంచి వచ్చిన దేవదత్తులు కూడా అదే చెప్పారు, మీకు ఇదే ఆనవాళ్ళు, మీకు గుర్తులు ఇవే. ఏ కాపరులారా, మంద కాపరులారా, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు ఆయన క్రీస్తు. ఆయనను చూడడానికి మీకు ఆనవాళ్ళేంటి, రాజు కుటుంబంలో ఉంటాడు, బంగారు కిరీటం పెట్టుకొని ఉంటాడు, ఆయనకు వడ్డాణం ఉంటుంది, ఆయనకి మెడ మీద గొలుసు ఉంటుంది, అనునా ఆయన్ని పల్లకిలో మోస్తుంటారు, ఆయనకి చెలికత్తెలంతా పాటలు పాడుతూ ఉంటారు, ఆయన గొప్పవాడై మహోన్నతుడై మహోపకారి అయి ఆయన బంగారు మాంసం మీద పడుకోబెట్టబడ్డాడు, ఇదే మీకు ఆనవాళ్ళు అన్నారా? అనలేదండి. ఆయనలో ఉన్న దీనత్వం, ఆయనలో ఉన్న విధేయత, ఆయన లోకానికి దిగవచ్చిన ఆ కర్తవ్యం ఆయనలో కనబడుతుంది. ఆయన పొత్తుగుడ్డలతో చుట్టబడిన వాడై తొట్టెలో పడుకోబెట్టబడి ఉంటాడు, మీకు ఇదే ఆనవాళ్ళు. ఎందుకని, ఆయన పరిచారకునిగా మనలో ఉన్నాడు, పరిచారకునిగా ఉండుటకు వచ్చాడు, ఆయన పరిచారకునిగా దిగవచ్చాడు, ఆయన పరిచర్య చేయడానికి దిగవచ్చిన ఒక పరిచారకుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. నేను మీ మధ్య పరిచర్య చేయు వానువలే ఉన్నాను. అందుకే యేసయ్య తన శిష్యులందరూ అక్కడ భోజన పంక్తిలో కూర్చొని ఉంటే ఆయన లేచి మీకు ఒక మాట చెప్పనా, చెప్పనా వద్దా, చెప్పనా వద్దా? భోజన పంక్తిలో కూర్చొని ఉంటే యేసు ప్రభు లేచి వాళ్ళ కాళ్ళు కడిగి తువాలతో తుడిచి మీరు ఒకరికొకరు మీరు ఒకరినొకరు ఇలాగ చేసుకున్నారు ఎందుకు చెప్పాడంటే అక్కడ సిచ్యువేషన్ నడ పరిస్థితి చూసుంటాడు యేసయ్య, చూసుంటాడు. ఎవడు పాటకోడలు బిల్డప్ ఇస్తూ ఎవరి ఘనత ఎవరి గొప్పతనం వాళ్ళు కాపాడుకుంటూ వచ్చి కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉండుంటారు. ఎందుకంటున్నానంటే ఈ మాట, యేసు ప్రభు శిష్యులతో ఉన్నప్పుడు ఎట్లాగైతే చేసి చూపించాడో మాకు యేసన్న గారు కూడా కొన్ని ఇట్లాగే దెబ్బలు కొట్టేవాడు. మీకు అర్థమైందా? అందరం నిలబడుకుని చూస్తూ ఉండేవాళ్ళం యేసన్న గారి వైపు, ఆయన చూసేవాడు. ఆయన తిన్నగా వెళ్ళి
ఆ స్విచ్ ఆఫ్ వేసి వచ్చేవాడు ఏదో ఫ్యాన్కి. అంటే అర్థమేంటి, అక్కడ వ్యర్థంగా ఊరకున్న ఒక ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, చూస్తాడు 10 నిమిషాలు, ఎవడికన్నా వస్తుందేమో అజ్ఞానం, ఆ మైండ్, ఆ థాట్, ఆ ప్రేరేపణ, ఆ ఆత్మ, ఆ అభిషేకం, ఎవడికన్నా వస్తుందేమో అని చూస్తే మనకు ఆ అభిషేకం రాదే. మనకి ఎంతసేపు యేసన్న గారు మొహం చూసుకుంటే కూర్చుంటే ఏం చేద్దాం అనుకుని ఆయన వెళ్ళి ఆపేసి వచ్చేటప్పుడు అనిపిస్తుంది, అప్పా మర్చిపోయినదరా, ఇక జీవితంలో గుర్తుండిపోద్ది. ఏమని అన్నం చూస్తే ముందు ఫ్యాన్లు చూస్తున్నాం, ఓకే ఫ్యాన్లు అన్నీ ఆగున్నాయి, ఓకే చూసారండి. అదే జరుగుంటుంది ఆ రోజున ఆయన శిష్యులు భోజన పంక్తిలో ఎవడు బిల్డప్ కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంటాడు, అరే పిచ్చోళ్ళారా ఏది మన తగ్గింపేది, ఏ ఒకరికి ఒకరు ప్రోత్సాహం ఏది, ఒకరిని ఒకరు గణపరుచుకోవడం ఏంటి, అడుచు కూర్చున్నాడు అనుకో, నువ్వు వెళ్ళాను పక్కన మళ్ళీ కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలని ఏంటి అని వీళ్ళకి ఇది కాదు కరెక్ట్ వీళ్ళకి అని చెప్పి ఆయనే లేచి పాత్రలో నీళ్లు తీసుకొని తువాలు ఒకటి తీసుకొని వాళ్ళ కాళ్ళు గడిగి ఆ తువాలతో పేతురు అన్నాడు, అమ్మో ఏంటి ప్రభువా ఏంటిది అంటే, పేతురు నేను కడుగని ఎడల నిన్ను, నాతో నీకు పాలు ఉండదు, అలాగైతే ఒక పని చెయ్యి నన్ను నిలువెళ్ళ గడుగు స్నానం చేయించు అంటున్నాడు. తిక్కమొహమా, స్నానం చేసిన వాడు మళ్ళీ స్నానం చేయాల్సిన అవసరం లే, కాళ్ళు కడుక్కుంటే సరిపోద్ది. ఒకటి నేను చెప్పేది స్నానం చేసేవా కాళ్ళు కడుక్కున్నావా అది కాదు, మీకు ఒకరిని ఒకరు మీరు ఇలా చేసుకోండి, మీరు ఇలాగా ఒకరినొకరు ప్రోత్సాహంతో ఒకరికి ఒకరు అర్థం చేసుకుని ఒకరినొకరు అనురాగంతో మీరు నా శిష్యులు, ఆమేన్. నేను మీ మధ్య ఎలా ఉన్నాను, నేను మీ మధ్య ఎలా ఉన్నాను, యేసుతో మనం ఉంటే మనం ఎలా ఉండాలి, పరిచారకునిగా ఉండాలి. నేను మీ మధ్య పరిచారకుని వలే ఉన్నాను, నేను అధికారిగా కాదు, నేను అహంతో కాదు, లేకపోతే నేను దేవుణ్ణి అనే మలినంతో కాదు, నేను ఒక పరిచారకుడు. ఎలాగైతే తనను తాను తగ్గించుకొని దాసుని స్వరూపం ధరించి దీనుడై నేను ఒక పరిచారకునిగా మీ ఎదుట నిలిచినప్పుడు మీకు నేర్పించే ఒక పరిచారకునిగా నేను మీ మధ్య ఉన్నాను, మీకు నేను నేర్పిస్తాను, నేను నీకు బోధిస్తాను, నేను నీకు పరిచర్యను చూపిస్తాను అని యేసయ్య తన శిష్యులకి ఆ పరిచర్యని నేర్పించి చూపించి వాళ్ళని ఆయన మేలుకొలుపు కలిగించాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, మీరు ఆలోచించండి, యేసయ్య మన దాకా వచ్చేవాడా, మనం వెళ్ళి ఆయన చూసేవాళ్ళమా, ఈరోజు మనం ఆయన ఆరాధించేవాళ్ళమా, చెప్పండి. ఏయ్ మా దేవుణ్ణి మీరెందుకు కొల్చేది అంటారు వాళ్ళు, రాణిస్తారని. అందుకని మన దేవుడు, అమ్మనైనా నా బిడ్డలకి నేను చేరువవ్వాలి, నా బిడ్డలు నా దగ్గరికి రావాలి, నా బిడ్డలకి ఎలాంటి ఆటంకం ఉండకూడదు అని ఆయన మన కొరకు రిక్తునిగా తనను తాను తగ్గించుకొని ఒక పేద ఇంట్లో, స్తోత్రం. నేను యెరూషలేంకి వెళ్ళినప్పుడు యోసేపు వాళ్ళ ఇల్లు ఉంది, యోసేపు వాళ్ళ ఇల్లు అంటే ఇట్లా ఉంటుంది అన్నయ్య అనద్దు, ఒక అండర్ గ్రౌండ్ లాగా ఉంటుంది, చిన్న తొలిచిన గదిలాగా లోపలికి దిగి వెళితే ఎంత చాలా చిన్నది. ఆయన వడ్రింగ్ పని చేసేవాడు, ఆ లోపల వడ్రింగ్ పని చేసుకోవడానికి ఒక చిన్న గదిలాగా ఉంటుంది. ఆ రోజుల్లో ఆయన ఆ గదిలో కిందకి ఆ అండర్ గ్రౌండ్లో ఉన్న గదిలోకి వెళ్ళి అక్కడ పని చేసుకునేవాడంట. ఇప్పటికి దాన్ని అట్లాగే జాగ్రత్త చేసి పెట్టున్నారు, మనం కూడా వెళ్ళి చూడొచ్చు. ఈ యుద్ధాలు ఇవన్నీ తగ్గిపోతే పోతే అప్పుడు వెళ్దాంలేండి మనమంతా. ఏంటి ఆమెను చెప్పట్లేదు, ఏంటి వద్దులే, అంత బలవంతానే వద్దులే, ఏం చెప్పట్లేదంటే అయిష్టంగా ఆమె ఏడాస్తానులే మా ఇల్లు వదిలి పెట్టాను అంటున్నారు వాళ్ళు వెనకవాళ్ళు, రాకపోతే ఇక్కడ ఉండండి విజయవాడలోనే ఉండండి, నేను బతిమాలి తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు మిమ్మల్ని.
వెళదామా ఎరుసలేము? మరి ఎరుసలేం కోసం ప్రార్థన చేయండి. ఈ ఈ తలనొప్పులన్నీ పోవాలి. ఈ ఈ యుద్ధాలు, ఈ మారణానికి కారణం ఇదంతా పోవాలి. ప్రశాంతంగా ఉండాలి. బైబిల్లో కూడా రాయబడింది, దైవజనుడు చెప్పాడు, ఎరుసలేం కొరకు, ఎరుసలేం క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి అని దైవజనుడు కూడా చెప్పాడు. ప్రార్థన చేయండి. సరే, అక్కడికి వెళ్తే యోసేపు వడ్రకి పనిచేసే చాలా చిన్న ఫ్యామిలీ, పేద కుటుంబం. ఈ పేద కుటుంబానికి గొప్ప దేవుడు దొరికాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప వాళ్ళకి దొరకని గొప్ప దేవుడు ఈ పేద కుటుంబానికి దొరికాడు కదండి. ఉన్నతమైన వాళ్ళకి దొరకని ఉన్నతమైన దేవుడు ఎవరికి? బలహీనులమే త్రోసివేయబడిన దరిద్రులుగా ఉన్న మనకు దొరికాడు. హల్లెలూయా, స్తోత్రం కలుగురుగాక. ఎలా దొరికాడయ్యా మీకంటే? ఆయన మన మధ్యలో పరిచారకుడై ఉన్నాడు కనుక. ఆయన కూడా, ఏ నేను గొప్ప దేవుణ్ణి, నేను మహోన్నతుణ్ణి, నేను ఉన్నత స్థలంలో ఉన్నవాడిని, కనుక నేను అక్కడుంటాను, మీతో ఉండను అని గనక ఆయన అక్కడుంటే మనకు కూడా దొరికేవాడు కాదు. ఆయన పరిచారకుడై మన మధ్యకు వచ్చాడు, పరిచారకుడై మన ఎదుట నిలిచాడు. ఆయన అంటాడు, నేనున్నాను నీకు పరిచారకుడుగా, పరిచారకునిగా నేను ప్రతిదీ చూపించడానికి, ప్రతిదీ నేర్పించడానికి, ప్రతిదీ బోధించడానికి, నిన్ను మేలుకొలుపు చేసి మిమ్మల్ని సిద్ధపరచడానికి నేనున్నాను. మీకు మూడు విషయాలు ఎన్ని చెప్పాను? మూడు విషయాలు చెప్పాను. ఆఖరిగా ఇంకొక మాట కూడా నేను చెప్పి ముగించేస్తాను. ఇంకొక మాట, ఆఖరి మాట. అదేంటంటే, ఒకటేమో ఆ గుర్తు చేయండి నాకు, ఒకటేమో అగ్ని ప్రాకారముగా ఉంటాడంట, రెండు పరిశుద్ధాలయముగా ఉంటాడంట, మూడు పరిచారకుడుగా ఉంటాడంట, ఆఖరిగా నాలుగవది ఇంకొక చిన్న మాట. సంఖ్యాకాండంలో చదువుతారు ఆ మాటలను మీరు. 14వ అధ్యాయం 28వ వాక్యం. నీవు వారితో, నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవము తోడు. మీరు నా చెవిలో చెప్పినట్టు. ఈ మాట వినండి, మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. అంటే మనం ఏదైతే దేవునితో చెప్పుకుంటామో అవన్నీ చేసేవానిగా ఆయన ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒరేయ్ అవ్వ, ఒరేయ్ ఒరేయ్, వెళ్ళి నాయన నాకు నాలుగు బిందులు నీళ్ళు తీసుకురాపో. నాలుగు బిందులు నేను వెళ్ళను, వెళ్ళా, నాకు ఓపిక లేదా. ఫుల్గా తిరిగి కూర్చున్నాడు. అరే నాలుగు బిందులు నీళ్ళు తీసుకురాపోరా వింటాడండి ఏనాడ. సరే అవ్వ, గొంతు పట్టు అవ్వ పాప, పెద్ద పాప, పెద్ద పాప, నేను గొంతు పట్టుకుంది ఒక గ్లాసు నీళ్ళు అమ్మ. ఆ పిల్ల 10 తిట్లు తిట్టి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చింది. తినేటప్పుడు నీళ్లు తీసుకొని కదండి. ఎవరు వింటున్నారండి మాట? ఎవరైనా వింటున్నారండి? అబ్బే, బొడ్డోడు వాడికి బర్త్డే అని చెప్పి ప్రార్థన చేయించుకోవడానికి అని చెప్పి తీసుకొచ్చారు నా దగ్గరికి. ప్రార్థన చేసి నేను ఊరికే సరదాగా, ఒరే నీ డ్రెస్ బోలే ఉందిరా అన్న. అంటే వాళ్ళమ్మ అప్పుడు చెప్పింది, అన్నా ఈయన బజార్కి తీసుకెళ్తే ముప్పు తిప్పలు పెట్టాడన్న ఈడు. ఇది కొలిస్తేవాడు మోకాలను తెత్తుకోలేడు, మోకాలను తెత్తలేడు, ముప్పు తిప్పలు పెట్టాడన్న ఈడు. ఏమ్మా అన్న ఈ డ్రెస్ గురించి ఇందాక ఒప్పుకోలేదన్నవాడు. నేను సరదాగా అన్నా, తగలకు తగలకు ఒక్కొక్క రాయి నాకు బలి తగులుతుంది, నేను సరదాగా అంటానా, చరిత్ర బయటపడుతుంటుంది. నిజం, ఏదో ఒక వాడు పడేస్తే ఉంటుందిలే అని ఒక రాయేస్తే నేను సరిగ్గా తగులుతుంది అది. బలి ఉందిరా నీ డ్రెస్ అంటే వాళ్ళమ్మ చెబుతా, అన్నా ముప్పు తిప్పలు పెట్టాడన్న. ఇవాడు నాన్న ఇంకొక వేరే విన్నా చూపిస్తే, లే నాకు మ్యాచింగు ఇదే కావాలా, ఇదే కావాలా. వచ్చి ఉంటాడు, ఇక్కడే ఉంటాడు, వస్తాడు, ఆయనకు ప్రార్థన చేయించుకోవడానికి వస్తాడు. ఏం రా అంటే అంటున్నాడు. చూడండి ఒక మాట,
ఒకవేళ మన మాటకి మనుషుల దగ్గర విలువ లేకపోవచ్చేమో, దాన్ని సగం పక్కన పెట్టండి. మన దేవుడు మన మధ్యలో ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఎలా ఉంటాడంటే మనం ఆయన చెవిలో ఏదన్నా చెప్తే, ప్రభువా నైనా మరే మరే చెప్పు 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 మరే ఆయన చెవిలోకి వెళ్ళి మనం చెప్తే మనం ఏమైతే చెప్తామో నిశ్చయముగా మన ఎడల ఆయన చేసేవాణిగా ఉంటాడంట. హల్లెలూయా. మీరు ఏమన్నా చెప్పండి, ఏమన్నా చెప్పండి, ఏమన్నా అంటే ప్రభువానైనా విమానం ఇయ్యా అని అట్లా కాదు. నీకు అవసరమైనవి, నీ నీడే, నీ క్షేమం కొరకు, నీ ఆధ్యాత్మికమైన వృద్ధి కొరకు నువ్వేమైనా వెళ్ళి ఆయన చెవులు చెప్తే నిన్ను తొలగదూసుకొని నిన్ను దాటుకుని వెళ్ళేవాడు కాదంట, నిశ్చయముగా అవి చేసేవాణిగా ఉంటాడంట నీకాయన. ఆమేన్. అయితే ఒక మాట చెప్పనా, ఒకసారి మీరు గతంలో ఆలోచించి చూడండి, మనం చెప్పినవి ఏమైనా ఆయన ఒమ్ము చేసి మనల్ని నవ్వులు పాలు చేశాడా? గతంలో ఏదైనా మనం ఆయన సరిలో ప్రార్థించినప్పుడు ఆయనకే, ఇంకెవరికి కాదు, ఆయనకే ఏదైనా మనం చెప్పుకుంటే ఆయన మనల్ని దాటుకుని వెళ్ళి మనల్ని ఆయన విడిచిపెట్టి తోలనాడి ఆయన మనల్ని కన్నిటిమయం చేశాడా? లేదు లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మనము అడగనివి కూడా మన దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆమేన్. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే ఇంకా అత్యధికంగానే. అందుకే ప్రభు అంటాడు, నేనున్నాను, ఏయ్ నేనున్నాను. ఎవరు ఎలా? నువ్వు ఏదైతే నా చెవిలో చెప్పినట్లు నాకు ఆ మాట ఎంత నచ్చిందో, ఎంత నచ్చిందో. మనం ప్రభువా యేసయ్యా అట్లా అరవాలి అవసరంలే. ఆయన చెవిలో ఏదన్నా, ప్రభువా మరి నా జ్ఞానం తక్కువగా ఉందయ్యా, నాకేమో రాత్రి అంతా చదివిన పద్ధతి లేచేటప్పుడు మొత్తం మర్చిపోతున్నాను ప్రభువా, అవును కదా ప్రభువా, నేను నెలంతా కష్టపడుతున్నాను, ఏమి చేతులు చిల్లు కావాలి చిల్లు కావు మిగలట్లేదు ప్రభువా, ప్రభువా నేను 5 సంవత్సరాల నుంచి ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా, ప్రభువా నేను 3 సంవత్సరాల నుంచి పిల్లల కొరకు నేను చదువు ప్రార్థన చేస్తున్నా, ఇట్లా ఏదైనా ఆయన చెవిలో అంటే ఏ వ్యక్తికి తెలియకుండా, ఏ వ్యక్తికి చెప్పుకోకుండా రహస్యంగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన చెవిలో ఏదైనా చెప్పుకుంటే ఆయన చెవిన పడిన ప్రతి దానిని ఆయన చేసే దేవుడు అంటండి. ఆమేన్. హల్లెలూయా. పాపం ఆమె నిలబడుకుని ఊగుతూ ఉంది, ఇలాగ ఊగుతూ ఉంటే పాపం పాస్టర్ గారికి ఏం తెలుసు, పాస్టర్ గారికి ఏం తెలుసు అండి. ఆయన రావడం చూశాడు. ఇప్పుడు ఒక మాట నేను చెప్తాను వినండి, అది వాళ్ళ సాంప్రదాయం అయితే, ఏది ఊగుతూ ప్రార్థన చేసేది వాళ్ళ సాంప్రదాయం అయితే ఆయన గుర్తుపడతాడు కదా, అహం మన వాళ్ళు చేసి ప్రార్థన ఇట్లేగా కదా అనుకుంటాడు కదా. కాదు కాదు కాదు, ఆమె ఒక వింతైన ధోరణి. ఇప్పుడు అట్లా ఊగుతూ ప్రార్థన చేయడం వాళ్ళ సాంప్రదాయం ఏమి కాదు. బైబిల్ చదివేట గ్రంథం చదివేటప్పుడు ఊగుతారు, ఆ స్టాండ్ పట్టుకుని ఊగుతారు, చదువు మెలకుగా చదువుతారండి. ప్రార్థన చేసేటప్పుడు ఆమె ఎవరు చేయనట్లు ఆమె చేస్తుంది ప్రార్థన. అన్న చెప్పేవాళ్ళు, అన్నగారికి ఒక పాస్టర్ గారు తెలుసంట, ఆయన కొరకు ఒకరోజు యేసన్న గారు వెళితే పాస్టర్ అమ్మగారు అనిందంట, అన్నయ్య ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాడు అన్నయ్య అనిందంట, అమ్మ కొంచెం పిల్లు అమ్మ అంటే మీరు వెళ్ళండి అన్నయ్య పర్లేదు అనిందంట. యేసన్న గారు తలుపు తీసుకుని వెళితే ఈ జుట్టుకి ఇక్కడ తాడు కట్టుకొని పాస్టర్ గారు ఆ తాడు పైన దూలాన్ని కట్టి నిలువ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు అంటండి. వెంటనే అన్న పాస్టర్ గారు అట్లాంటి కళ్ళు తెరిచి వస్తున్నా యేసన్న గారు అని ముడిపుతున్నాడంట. ఏంటి పాస్టర్ గారు ఇదంటే, అంటే ప్రార్థన చేసేటప్పుడు నిద్ర వస్తుందని మెలకుగా ఉండాలని నేను అట్లా చేసుకుంటున్నాను. చూసారండి, మనమైతే బోర్ల పడి జొల్లు గార్చి నిద్ర లేచి దర్శనం వచ్చింది, ఏం దర్శనం, పాశుమొహమా, జొల్లు గార్చుకుంటాం. కొంతమందికి నోరు తిరిగితే దర్శనాలు నిద్రపోతుంటారు, దర్శనాలు చెప్పండి కాలలో
ఏమో మన నిద్రపోయావు, ఏవో ఆయన నిద్రపోయావు అంటారని ఈ మాట అంటే ఇంకెవడేమనడగా. ఆ కొంతమంది అంటారు భక్తురాళ్ళు, సరిగ్గా పనిచేసే సమయానికి నేను ఉపవాస ప్రార్థనలో ఉండాలి ఈరోజు, ఎందుకంటే బట్టలు ఉతకాలంటే ఈరోజు అందుకు. అలాంటి ఏషే లేదు, అలాంటి వాటికి భక్తిని అడ్డం పెట్టద్దు. ఆమె అందరు చేసినట్టుగా చేయట్లా, వెంటనే దైవజుడు గుర్తుపడే ఏమా పొద్దున్న ఏం మత్తు తాగా, ఏ మత్తు తీసుకున్నావు, ఏం తాగొచ్చావు, తల్లి ఊగుతున్నావు అట్లాగా అంటే ఆమె అనింది, అయ్యా నేను మనోదుఖము గలదానన్నయ్యి, నేను నీళ్ళవలే నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నానయ్యా. మరి ఊరు లేడు కదా అక్కడ, పాస్టర్ గారు లేడు కదా, పాస్టర్ గారు కాదయ్యా, నేను నా దేవుని చెవులు చెప్పుకుంటున్నానయ్యా, నా దేవుని చెవులు చెప్పుకుంటున్నాను. హల్లెలూయా. ఆయన కదా నా మనవులు అంగీకరించేది, ఆయన కదా నా గుండెల్లో ఉన్న ఆశ తీర్చేది, ఆయన కదా నాకు గర్భ ఫలాన్ని ఇచ్చేది, ఆయన కదా నా కళ్ళల్లో ఆనందాన్ని చూసేది, ఆయన కదా నన్ను సాక్షిగా నిలబెట్టేది ఆయనకి చెప్పుకుంటున్నా. మనమేమో ఎవరికో చెప్పుకోవాలనుకుంటాం, మనకు ఆమెకి తేడా అదే, వాళ్ళకి చెప్పుకోవాలి వీళ్ళకి చెప్పుకోవాలి అని వెళ్ళి వాళ్ళ చెవులు చెప్తాం. వాళ్ళు తక్కువైన వాళ్ళ వాళ్ళు చెవులు ఇన్ని నోడుతూ చెప్తారు వాళ్ళు. మరి అంతే కదా అట్ట కాదంటమ్మా, పేపర్ అంట, పేపర్ కాదంటమ్మా చెట్టు అంట, చెట్టు కాదమ్మా మొక్క అంట అని చెవులు ఉన్నాయన్నీ వాళ్ళు నోడుతూ చెబుతారు. ఇక మన బతుకు బజార్ పాలు అవుతుంది. నా మాటేనండి, మనం ఆయన చెవులు చెప్పుకుంటే ఆయన చెవులు చెప్పుకున్నవన్నీ ఏం చేస్తావేంట, నిశ్చయముగా చేసే దేవుడిగా ఉన్నాడంట ఆయన. చేయలేని చేతగాని దేవుడుగా కాదు. లేచి నిలబడండి, చెప్పుకుందాం దేవునితో. స్తోత్రం కలుగుగాక. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచు. అందరు కలిసి పాడదామా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా శోధనలన్నిటిలో ఇది.
చూడచువాడా
నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నేనున్నాను, నేనున్నాను, ఇదిగో నేనున్నాను, ఇదిగో నేనున్నాను, ఇమ్మానుయేలు దేవుడినై ఉన్నాను, ప్రాకారములు అగ్ని ప్రాకారములుగా నేనున్నాను, నేను నిన్ను ఆశీర్వదించే దేవుడిగా నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను. నీ ప్రార్థన ఆలకించువానిగా, నీ మనవి ఆలకించువానిగా, నీవు నా చెవిలో చెప్పినట్లు నీ గోడు నేను విన్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను. పరిశుద్ధాలయముగా నేను నీకున్నాను, ఆలయములో ఉన్న ఏ దీవెన నిన్ను దాటిపోదు, ఆలయములో ఉన్న సమృద్ధి నిన్ను దాటిపోదు, ఆలయములో ఉన్న సంతోషం నిన్ను దాటిపోదు, ఆలయములో ఉన్న మేలు నిన్ను దాటిపోదు. దీవించబడదువు గాక, ఆశీర్వదించబడదువు గాక, ఆనందించదువు గాక, సంతోషించదువు గాక, కృప కలుగును గాక. పరిచర్య చేయువానిగా, ఈ మనవులు ఆలకించువానిగా, పరిశుద్ధాలయముగా అగ్ని ప్రాకారములుగా నేను నీకున్నాను. ప్రభువా, నీవు నాతో ఉంటే చాలయ్యా, నీవు నాకుంటే చాలయ్యా. అందరూ మీ చేతులు పైకెత్తి ప్రభుతో మీరు నిబంధన చేసుకుని అప్పగించుకోండి. ఈ నవంబర్ నెల మొదటి దినాన ప్రభు నీతో చెప్తున్న వాగ్దానం, నేనున్నాను, ఇదిగో నేనున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. గతించిన 10 మాసములు నీ కృపలో మమ్మల్ని దాచి భద్రపరిచి ఈ 11వ నెల ఈ మొదటి దినమున వాగ్దాన సందేశకుడికలో మీరు మమ్మల్ని దర్శించినందుకని స్తోత్రాలు. నేనున్నాను అని అభయవాక్కునిచ్చావు ప్రభువా, మాకు వాగ్దానం చేసావు తండ్రి. నిజమే, మేము ఒంటరి వారము కాము, మాతో నీ ఉన్నావు తండ్రి. ఈ లోకములో ఉన్న ఏ ఒక్కరు మాతో లేకపోయినా సృష్టికర్తైన దేవునిగా, గొప్ప దేవునిగా మీరు మాకు ఉన్నందుకానికి స్తోత్రాలు. మీరేమై ఉన్నారో మాకు వివరంగా తెలియపరిచారు. మీరు అగ్ని ప్రాకారముగా ఉన్నారు. శత్రువులు మమ్మల్ని తరమకుండా, విరోధులు మమ్మల్ని అంటకుండా, ఎవరి వలన మాకు కీడు కలగకుండా, హానికి కలగకుండా, మా చుట్టూ అగ్ని ప్రాకారముగా మీరు ఉన్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఒక ఆలయముగా, పరిశుద్ధ ఆలయముగా మీరు మాకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేలు పొందలేని స్థితిలో ఉన్న మా బ్రతుకులకు సమృద్ధి అయిన మేలు కలుగు చేయాలని, సంతోషము లేని మా జీవితాలకు సంపూర్ణ సంతోషాన్ని కలుగు చేయాలని, మమ్మల్ని వర్ధిల్ల చేయాలని ప్రభువా, పరిశుద్ధ ఆలయముగా మీరున్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. పరిచారకుని వల్లే మీరు మాతో ఉన్నారు ప్రభువా. నైనా, మాకు ఆలోచన చెప్పడానికి, మాతో ఉండి మమ్మల్ని నడిపించడానికి, మాకు సహాయము చేయడానికి మీరు పరిచారకునిగా మాతో ఉన్నందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
ప్రార్థన ఆలకించువాడివిగా, మొర వినువాడుగా, మీ చెవిలో చెప్పుచున్న ప్రతి మాటను నిశ్చయముగా జరిగించువాడిగా మీరున్నందుకై నీకు స్తోత్రం. నీ సన్నిధిలో చేరిన ఈ బిడ్డలందరూ నీ వైపు చేతులెత్తి వారి హృదయంలో ఉన్న గోడంతయు నీతో చెప్పుకుంటున్నారు ప్రభువా. మీరు నిశ్చయముగా చేయబోతున్నందుకై నీకు స్తోత్ర, నిశ్చయంగా మీరు ఆలకించినందుకై నీకు స్తోత్ర, నిశ్చయంగా నీ బ్రతుకు నీ బిడల బ్రతుకులలో ప్రార్థన అంగీకరించి సఫలపరిచినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ధైర్యముగా ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని మీరు మాతో ఉన్నారని మేము అడుగులు ముందుకు వేయటానికి ఈ రాత్రి మీరు మా కృప చూపినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దాసుని మీరు బలపరిచి అభిషేకించి వాడుకున్నారు, ఇంకా ఉన్నతమైన కృపనిచ్చి నైనా నీ బిడ్డతో మీరుండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరూ కూడా వారి సమస్యల నిమిత్తమై నీ సన్నిధిలో మొరపెట్టి చూడగా పరిష్కరించండి, నెమ్మదినివ్వండి, సమాధానాన్ని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, ఆనందాన్ని ఇవ్వండి, ఓదార్పును కలుగు చేయండి. నీ బిడ్డలతో కూడా మీరుండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధి కటాక్షం నిత్యము నీ బిడ్డలకి తోడయించమని సమస్త ఘనత మహిమా ప్రభావముల్ని ఆరోపించుకుంటూ నజరేయుడని యేసు నామమున అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం, ఈ వాగ్దాన సందేశ కొడికలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది, 7వ తేదీ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు రండి. మీకు మీటింగ్స్ యొక్క పాంప్లెట్స్ కూడా ఇవ్వబడతాయి, ఆ రోజున మీరు తీసుకోవచ్చు. మీటింగ్స్ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. మీలో ఎవరైనా ఆడియో కట్, లైవ్ కట్,